ఎస్ సిరియాడ్స్ ఎండి వివేక్ స్పీకింగ్. యహడా ఎందుకు చేయండి, కంపెనీలకు జనాల్ని, జనాలను కంపెనీలకు పరిచయం చేసి ఓనర్స్ కి సిరియల్ పంట పండించడమే మా కంపెనీ లక్ష్యం. వచ్చి మండే కాంటాక్ట్ చేయండి. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. శ్రీరామ్, ఈ అమ్మాయిని అర్జెంట్ గా పిలిపించండి. ఓకే సార్. షాంపూ షూటింగ్ ఎంతవరకు వచ్చింది? రేపు సాయంత్రం లాగా అయిపోతుంది సార్. వెరీ గుడ్. సిడమ్ సిడమ్, రేపు మార్నింగ్ సోప్ యాడ్ చూస్తాను, నేను చెప్పిన రెండు షార్ట్స్ మార్చండి. ఓకే ఓకే సార్. ఏడు ఇక్కడ పేడు ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయడి, మొత్తం డబ్బులు ఏమన్నా పార్కింగ్ ప్లేస్ అనుకున్నావా లేకపోతే బ్యాంక్ అనుకున్నావు? రే సాంబి నువ్వా? అవునరా, నా అవసరానికి డబ్బులు ఇచ్చి అదిగిన థిక్కెస్ట్ ఫ్రెండ్ అవే నా బ్యాంక్ ఆఫ్ వివేక్ రా. నువ్వు కాబట్టి బతికిపోయావు ఆపినందుకు. వేరేవైతే చెప్పు కొట్టేది కాదు, వదిలేసేవాడి. సరే సడన్ గా ఊడిపడ్డావేంటి? ఒక అర్జెంట్ గా 15,000 కావాలరా. అంత కష్టమే వచ్చిందిరా నీకు, సుఖ పడద్దామని. హాయ్ హమ్ని. రే నువ్వు బుక్ చేసుకుంటే నన్ను చూసుకొని కూడా నేను రా. నేను ఆల్రెడీ డ్యూటీ దీపా, నీకు ఎంటర్ ఎత్తనట్టుంది, ఇంట్రెస్ట్ ఉందా? చిచే, అప్పులు చేసి డబ్బులు నిజ తగల పెడతావిట్రా? 15,000 అంటే మాటలా? దీనికి జస్ట్ 5,000. మిగతావి గెస్ట్ హౌస్ లో క్యాండిడేట్ ఉందా? కొంచెం ఫ్రెష్ లే. ఆ మాత్రం లేట్ ఉంటది. నీ మొహానికి ఫ్రెష్ క్యాండిడేట్ కూడా ఒకటి. సూర్యచంద్రులు ఫ్రెష్? ఒకళ్ళేమో పొద్దున వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు, ఇంకోళ్ళు సాయంత్రం వస్తారు, పొద్దున వెళ్ళిపోతారు. మనం ఫ్రెష్ అనుకోట్లా, అలాగే ఫీల్డ్ అందరినీ ఫ్రెష్ అనుకోవాలి, లేకపోతే రాణించలేము. చూసావా బెదర్ ఎలా జిందాబాద్ జిందాబాద్ చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారా? ఎంకరేజ్ చేయడం కాదు, ఒకసారి అటు చూడు. ఏంట్రా ఆనందం, మీ కౌన్సిలర్ గారిని పదవుల నుంచి పీకేశారా? రాబోయే చైర్మన్ పట్టుకుని ఏంటో మాటలు, నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తున్నావు. అటు చుట్టూ లాగితే నలుగురు లేరు, మీద గ్రూప్ ఆడ నాయకుడు. ఇలా వాడు మా నాయకుడు ఏంటి? ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు. జిందాబాద్ ఒరే, నువ్వు కూడా నాకు డబ్బులే, నేను కూడా నీకు జిందాబాద్ చెప్పాను. నా దగ్గర లేవురా. ఒరే నా బాధ అర్థం చేసుకోరా, 15,000 కదా అడిగింది, పైగా పెద్ద యాడ్ కంపెనీకి వాండరే. వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకు తిరుగుతారు అనుకున్నావా? చెక్కులు ఒప్పుకోరు, ఇంటికి రా ఇస్తాను. ఒరే డబ్బులు రెడీ ఉంచు, ఈ లోపు దీనికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను. ఏంటి ఏం చేస్తున్నావు? ముస్తాబోతున్నాను. అమ్మగారు మీరా? ఈ క్రీమ్ లో పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు? మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్ గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా. ఓహో, వచ్చేది నా మగుడు, మధ్యలో నీ ముస్తాబేంటి? పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను, వెళ్ళి పని చూసుకో. ఏంటి ఇది? కిటికీల జాకెట్ అమ్మా. కిటికీలు, ఏసీలో, ఎయిర్ కూలర్లు, మగాళ్ళుండే ఇల్లే ఇది. చూడు, ఒళ్ళొంచి పంచేయి, ఒళ్ళు కనపడేలా పంచేయకు, వెళ్ళు. ఏవైనా నా జాగ్రత్తలో నేను ఉండాలి. అమ్మా సంధ్య, ఏంటండి లేట్ అయింది? ఆలస్యంగా వచ్చాను కదా, అందుకే లేట్ అయింది. పార్వతి, ఏంటయ్య గారు? థియేటర్ ఆన్ చేసి స్నానం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దేనికండి? కారు గోతులు పడింది, నడుం పట్టేసింది. మరి నూనె రాసి తోమ్మంటారా? ఏంటే ఆడదాని, నువ్వు తవ్వుతావా? కొంత తొక్కమంటారా? ఆయన నా మొగడే, పైగా మగాడు. మగాడు ఎవరికైనా మగాడే కదమ్మా. అందుకని ఎగరేసి పోదాం అనుకుంటున్నావా? నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి, నిన్ను పళ్ళ నుంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో వెళ్ళిపో. వస్తానండి అయ్యా. ఎన్నింటికి? ఎన్నింటికో నేను చెప్తాను, ముందు వెళ్ళు వెళ్ళు. సంధ్య పని మనిషి కదా, దాంతో నీకేంటి? ఏదో తెలియక అవుతుంది. మీరేంటండి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అంటే ఈ రేకులేంటి? గులాబీ రేకులు. ఎక్కడి నుంచి వచ్చాయి? గులాబీ నుంచి వచ్చినాయి. అది తెలుసు, మీ గుండెల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయని. గుండెల మీద ఎలా చెప్పండి? ఇంత సడన్ గా అడిగితే ఎలాగే గుర్తు తెచ్చుకుని? ఆహా, గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట. ఈ గ్యాప్ లో స్టోరీ అల్లేసి అబద్ధం చెప్పేద్దామని. ఇప్పుడు గుర్తొచ్చింది, ఇవి మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు. గాలికి ఎగురించి నా మీద పడి దేవుడి మీద అట్టు అలా నిలబడి చూస్తావండి, చెప్పరా? 20,000 అయితే కౌన్సిలర్ అని చెప్తే అమ్మాయిని చెప్పేస్తా. 15,000 అని చెప్పావు, ప్రాబ్లం అమ్మాయి కదరా. ఎవరికి? ఇద్దరికేంటి? అదే చెల్లమ్మా, ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ ఊరికి పెళ్ళింది, ఈ లోపు మీద గులాపులు పడ్డాయి, నా మీద మలుపులు పడ్డాయి. అమ్మని తేడా కొట్టేసింది. మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే? నీకు వచ్చి ఫ్యామిలీ టైప్ కదా, కింద ఆడతా ఎందుకు ఇంటికి వెళ్దామని? నీకు తెలుసు కదా చెల్లమ్మా, నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం. చూసారా చూసారా, భార్య మీద ఎంత ప్రేమ ఉందో, ఫాలో అవ్వండి. నేను చెప్తూనే ఉన్నానమ్మా, ఫాలో అవ్వలేకపోతున్నాడు. అయినా పిల్లల్ని ఇలా పొట్టలలా చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా, అదొక ఆర్ట్. ఫాలో అవ్వడం సరే, నీ అనుమానం తీరిందా? చెప్పింది ఎవరు? అన్నయ్య గారు. నా అనుమానం బళ్ళను బద్దలైపోయింది. ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా, చిన్న బెజ్జంలో కూడా దూరే సూది, తన బెజ్జంలోకి తాను దూరలేదు. ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో ఒక స్ట్రేచర్ ఉండాలి, ఫాలో అవ్వండి. ఉండండి అన్నయ్య గారు, కాఫీ తీసుకొస్తాను. కాఫీ టీలు తాగితే మా ఆవిడ ఒప్పుకోదమ్మా.
ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామా? మీరే ఉన్నారు. అరే అరే, ఇటువంటి ఎదవైడలు చాలా ఉన్నాయి నీ దగ్గర. లేకపోతే ఏంట్రా, ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గిలగిలాడిపోతావంట్రా? నేను మా ఆవిడికి మా బెడ్రూమ్ లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికాను తెలుసా? అయ్యో బాబోయ్, ఎలా మీద వచ్చేసావురా? ఎలా అంటే సాంబు డార్లింగ్, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు. కరెక్ట్, టైం వేస్ట్ అనుకుంటారు. గుడ్ జాక్. ఆ పార్టీ ఎవరు? అయ్యో బాబోయ్, నా ఫ్యామిలీ పార్టీ. ఇదేంటి ఇలా సడన్ గా ఊరిని దిగొచ్చింది? ఇదిగో నువ్వు ఎవరికి కనపడకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా. ఏంటే ఊరి నుంచి ఇదేనా రావటం? ఎవరండి అమ్మాయి? అమ్మాయా? ఎవరే? అదిగోనండి అమ్మాయే. అమ్మాయి అంటే ఎక్కడ? అదిగోండి నల్లకోటు తీసుకుంది. ఎక్కడే? అయ్యో వేసుకుంటుందండి నల్లకోటు. ఏంటి ఇక్కడేనా? ఇక్కడే. ఏది? ఇక్కడ ఇక్కడండి. కనపడదే. అదిగో జుట్టు సవరించుకుంటుందండి. ఎక్కడే? అరే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందండి. ఎక్కడా చెప్పు. వెళ్ళిపోతుందండి అమ్మాయి. ఎక్కడికి? ఏంటే నాకు కనపడిన అమ్మాయి నీకు ఎలా కనపడింది? వెళ్ళిపోతుందండి. అంటే నాకు కనపడిన అమ్మాయి నీకు కనపడింది అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టుగా? మీకేం కనిపించడం లేదా? నువ్వు మారిపోయావే. మారిపోయావు. మరి ఆ అమ్మాయి భ్రమే. మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి. అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంతెందుకే? సీత రాముని అనుమానించిందంటే, సావిత్రి జమిని గణేష్ని అనుమానించిందంటే, శ్రీదేవి బోని కపూర్ అనుమానించిందంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? చిచ్చే చిచ్చి, పిల్ల అనుమానించిన మగుడు టీలో పడ్డ ఏగలంటాడే. తెప్పే మగ చచ్చిపోతాను నేను. అయ్యో అంత మాట వద్దు, నన్ను క్షమించండి. ఏమండి మీకేమైనా విజిల్ వినిపించిందా? లేదు. నాకు వినిపించలేదండి. ఓహో రమ్మండి. అలా పిల్లల్ని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కర్లేదురా. ఇచ్చే 20,000 ఇచ్చే. అయ్ 20 కదా అనుకుంది. ఏమోరా మళ్ళీ నేను అనుకున్నాను. నువ్వు 30,000 అవ్వలేదనుకో. ఇప్పుడు చెప్పినంత డబ్బా అని సెల్లంతా చెప్పేస్తాను. ఏంటన్నయ్యా డబ్బా అంటున్నారు? యారా చెప్పేమంటావా? ఏమి లేచ్చల్లమ్మా, రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు. రాముడు కోసం మీరు అడుక్కోవడం ఏంటి? రాముడు లాంటి మా వాడు ఉన్నాడు, మొత్తం ఇచ్చేస్తారని చెప్పి. మంచి మాట చెప్పావన్నయ్యా. ఎంత అవుతుంది? 30,000 అవుద్ది. 30,000 సరిపోతుంది. 50,000 తీసుకోండి. ఇంకో 5,000 తీసుకురా చెల్లమ్మ, అన్నదానం కూడా చేద్దాం. అలాగే అన్నయ్య, ఇప్పుడే తెస్తాను. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారా సార్? లేదయ్యా, అరిచాను. ఏమిటయ్యా నువ్వు చేసిన పని? నేనేం చేశాను సార్? వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నావు, దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్ ఫోటోస్ కావాలని చెప్పాను కదా. ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా సార్. ఏమిటివే? ఏంటయ్యా ఇవి? సార్ ఆడకాకి, పోతు కాకి, తోకెత్తిన కాకి, తోక దించిన కాకి, పిండం తింటున్న కాకి. బాగున్నాయా సార్? ఏడ్చినట్టున్నాయి. తీసే ముందు స్మైల్ తీసానని ఏటు మొదలు పెట్టాయా? ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చి నా పత్రిక స్టాండర్డ్ పడగొట్టకు. బర్డ్స్ ఫోటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా? కాకి పక్షే సార్. కాన్వెంట్ లో చేరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు. ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు, మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి. ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది. వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు నా తోలు నుస్తారు. నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు. ఆగా, ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఏంటి? ఫ్రీ బర్డ్ అంటే ఏంటి అనుకుంటున్నావు? ఏం సార్? ఉద్యోగం ఊడి రోడ్ నెంబర్ తిరుగుతావని అర్థం. సార్ ఎలా? ఊటీకి 2 టికెట్లు బుక్ చేయి, అలాగే అక్కడ స్టార్ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేయి. ఓకే ఓకే జే క్లాస్ బాయ్. ఏంటి జానకమ్మ గారు, మీ వాడు స్కూల్ అయిపోయిందా? బాగా ఏడిపిస్తున్నట్టున్నాడు. ఏం చేసిందిరా? ఈ ఓల్డ్ లేడీ పక్కన నన్ను నా గర్ల్ ఫ్రెండ్ చూస్తే నాకు ఎంత షేమ్. సర్లే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా. థాంక్యూ అంకుల్. ఏంటి నీ ఇంకా రాలేదు? హలో. ఏంటా చిలి పని? సందే నేను ఆంధివేలో ఉన్నాను, వచ్చేస్తున్నాను. ఏ డోర్ తీయదు, డోర్ తీయదు. ఓకే సందే బాయ్. అమ్మగారు అమ్మగారు. ఏంటది చీరమ్మా? నేనేం తెమ్మలేదే. అయ్యగారు తెమ్మన్నారమ్మా, ఆఫీస్కి రమ్మన్నారు. ఆయన అక్కడ లేకపోతే ఇంటికి వచ్చాను. ఇచ్చి వెళ్ళాలని చెప్పండి అమ్మా. అలాగే వస్తానమ్మా. నేను ఇంట్లో ఉంటే ఆఫీస్కి ఎందుకో? పైగా నేను కట్టుకునేది ఈ టైప్ కూడా కాదే, ఎవరికో తెప్పించుంటారు. చెప్తా సంజా. సంజా డార్లింగ్. ఇల్లు బజార్కి ఎక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు. ఏమైంది? ఈ చీర నాకేనా? కాదు. మరెవరికి? కామాక్షికి. ఆవిడెప్పటి నుంచి తెలుసో? చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు ఈ చీర అంత అర్జెంట్ గా ఎందుకు ఇవ్వాలి? నీకు పిల్లలు పుట్టట్లేదు కదా, అందుకని. అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏంటి వాగుడు,
మనకు పిల్లలు పుట్టాలని కంచి కామాక్షమ్మకి చేరబెడతాను మొక్కున్నాం కదా, ఆ డ్రెస్ తెప్పించానే. అయ్యయ్యో, పవిత్రమైన దేవత కని చీర తెప్పిస్తే అర్థం చేసుకోకుండా అడ్డుపడిపోయానండి. నన్ను నేనే కొట్టండి. నా చెప్తాను చూడు సంధ్య, నీకేమో నా మీద వల్లమల్లిన ప్రేమ. మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటావు. అసలు నీకెందుకే నా మీద అంత అనుమానం? నేనేమో యావరేజ్ గా ఉన్నాను, మీరు ఎక్సలెంట్ గా ఉంటారు, అందుకే అమ్మాయిలంతా ఈజీగా పడిపోతారు, నేను పడ్డట్టు. మధ్యలో ఈ ఫోన్ ఒకటి. ఫోన్ అంటే గుర్తొచ్చింది, ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు? రోడ్డు మీద కార్ లో ఉన్నాను. కాదు, లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు, అది ఒక అమ్మాయితో. అందుకే డోర్ తీయద్దు తీయద్దు అన్నారు. అమ్మని, కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింకేసేవే. లింకులు నేను కాదు, మీరే పెట్టుకుని రూమ్ కి తీసుకెళ్లిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు. ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు, ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు. మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు, నేనేమో కిచెన్ లో నిలువ పకోడీలో మూలపడుంటాను. మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండుగడికి లిఫ్ట్ ఇచ్చాను. పక్కన వాళ్ళ అమ్మందా? వాళ్ళ అమ్మమ్మ ఉంది, వయసు 60 సంవత్సరాలు. నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు. నిజమా? నీ మీద ఒట్టు. మరి ఆ ముద్దు? మళ్ళీ మలుపు, అది ఆడిపెట్టిందనే. కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. బాగోదేమో. నీ అనుమానం తీరాలి కదే, ఫోన్ చేసి కనుక్కో, పర్వాలేదు. వద్దులేండి, బాగోదు. లేకపోతే ఏంట్రా, చిన్నపిల్లలు బిహేవ్ చేస్తావంటే ఏంట్రా? సంధ్య, 2 ఏళ్ల క్రితం పెళ్లి కాక ముందు ప్రేమించుకున్న రోజులే బాగుండేవి. ఎవరేం చెప్పినా నమ్మేదాను కాదు, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు. ఏంటో, నర్సు ఉద్యోగం మానేసావా? లేదు, నైట్ డ్యూటీ. మరి డే టైం ఫ్రీ కదా వచ్చాయి. స్పాట్ ఎక్కడ? స్పాట్ ఎక్కడ అంటే? ఏమండి? ఒక్క నిమిషం లైన్ లో ఉండరా. ఏంటో, నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళదా? స్కూల్ బస్ ఇంకా రాలేదండి, ఈ పూటకి నన్ను మన కార్ లో డ్రాప్ చేయరు. ఏం మాట్లాడుతున్నావే, రోజు బస్సు లేదు, నువ్వు ఈ రోజు కార్ లో వెళ్తే చూసి వాళ్ళందరూ గేర పెరిగిపోయింది అనుకోరా. అదేంటండి, నేను డ్రాప్ చేయమంది మన కార్ లో గానీ పక్కింటోడు కార్ లో కాదుగా. మన కారే కావచ్చే, మనకింత ఆస్తి ఇన్ని కార్లు ఉన్నా నెలకు 1 రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్సు లో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చా నువ్వు? ఈ రోజు కార్ లో వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నీ నాన్న తిట్లో తిడతా ఉంటే ఎలా భరించగలనా? బయలుదేరు. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. చచ్చా, నువ్వు దొరకడమే నా అదృష్టమే. రేపు పొద్దున్న నువ్వు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్నప్పుడు చూడలేక నా కళ్ళంటే ఆనంద బస్బాలు కారిపోతా ఉండాలి. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి, బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి. బయలుదేరు. స్పాట్ మైల్లే డైరెక్ట్ గా వచ్చే. ఏంటి వాళ్ళు బస్ లేట్ అయింది? బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా. ఏంట్రా, ఒక్క పెట్ట కూడా కనబడటం లేదు. కొండ దిగితే కనబడతాయని. ఏరా, ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి తేడానిక? నేను అక్కడే చెప్పాను కదండి. ఊటీ నాకు తెలియదు అని చెప్పి రోజుకు 10 రూపాయలు చెప్పిన పిట్టల స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నా కదరా. చూపించాను కదండి. ఏది ఇదారా చూపించేది? కిందకెళ్దాం పదండి. కిందకెళ్తే గ్యారంటీకి పెట్టలుంటాయా? సమోసాలు ఉంటాయండి. సమోసాలు ఉంటాయండి, సమోసాల కోసం మనకి కిందకెళ్ళేది? అప్పుడప్పుడు ఆకలిస్తే మీరే కదండి ఇప్పిస్తానన్నారు. చంపేస్తాను రై. అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఆకలిస్తుంటుందని ఎప్పుడు చెప్పారా? ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి. తప్పు నాదే, నడు. సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత ఇప్పిస్తా. అక్కడ బోర్డు ఉంది కదా, అక్కడ వాళ్తాయి. సరే, నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు చాటుగా నిలబడు, పక్షులు వాటి కోసం వాళ్తే నేను టకటక ఫోటోలు తీసేస్తాను. ఆ గింజలు తినలోగా ఫోటో తీసేయాలి. నాకు ఆకలిస్తుంది. అంటే ఆకలిస్తే గింజలు తినేస్తావా? రే చంపేస్తాను రే, ముందు పంజుడు. అయ్యగారి పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు తీయమ్మ గజాల. దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి? ఇంగ్లీష్ గ్రామరే కాదు, ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు. అబ్బో, మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు. ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది. అయ్యగారి అదృష్టం కార్డు ఎక్కడుందో తీయమ్మ ఆర్తి అగ్రవాల. తీయమ్మ తీయి. రామ్మ బొమ్మ, మంచి బొమ్మ రామ్మ. ఎంకన్న దేవుడు. ఎంకన్న దేవుడు అంటే? అవును, అయ్యగారు ఎంకన్న దేవుడు. కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే. చీలక జోసివా మజాక, పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది, కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే. చెప్పు చెప్పు. ఈ ఎంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్ని రెండే. బిల్డింగులున్నా రెండే, కార్లు కొన్నా రెండే, భార్యలున్నా రెండే. అవును, అమ్మగారు ఫస్టా సెకండా? నువ్వు ఉండవయ్యా, నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్. సెకండ్ వరస్ట్ అన్నమా. ఎవరండి సెకండ్? నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే, చిలక దాని అంతటి కథ వస్తుంది, ఏది పడితే తీసేస్తుంది. అయినా ప్రతి దానికి అనుమానమేనా? అసలు చిలక్కేం తెలిసే? చిలక్కేం తెలిసి అనద్దు. ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్కి వెళ్ళిపోతాడని చెప్పింది. వెళ్ళాడా? యాక్సిడెంటే పెద్ద ఎన్టీఆర్ లెవెల్కే వెళ్ళిపోయా. వెళ్ళిపోయాడా? చూసావా, వీడు చెప్పింది ఒకటి జరిగింది ఇంకోటి. ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసింది అనుకో, అప్పుడు నీ జాతకం నమ్ముతాను. లేకపోతే అక్కడ కనపడతాను చూసావా, దాంట్లో తొక్కేస్తాను.
అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నారు. ఆచితూచి జాగ్రత్తగా తీయమ్మ సోనాలి బిందిరే. అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట. ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష. ఏంటయ్య అలా నవ్వుతున్నావు? ఇందాకల ఎంకన్న దేవుడు ఇప్పుడు రావడొచ్చుంటాడు. కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్. ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ లాగా ఒకటి రెండు రన్నులే, ఇప్పుడు టెండూల్కర్ లాగా సెంచరీల మీద సెంచరీలు. ఇదంతా ట్రాష్, నువ్వు నమ్మద్దు. మరాలంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చిలక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే, మీకు అనుకూలంగా రాలేదనేగా. కొంచెం జరుగు దగ్గరికి రా. ఇటు ఇటు. నేను అనేది వీణి కాదు, వాణ్ణి. ఎవరినే? అటు చూడండి. సూపర్. ఏమండి వాడు ఇందాక నుంచి నాకు అసభ్యంగా సైకిల్ చేస్తున్నాడండి. అస్తమాను దున్నపోతున్న తిండిరా గాడిద. రాస్కెల్ నిన్ను. ఏమండి నువ్వెవడురా? తప్ప నిన్ననా? తప్పుకోవా బాబు. మొగుడు పక్కన ఉండగా సైకిల్ చేస్తావా? పైగా నన్ను తప్పుకోమంటావా? ఎక్స్క్యూజ్ మీ, మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి యదవులకు ఏం అర్థం అవుతుందిరా? హలో, మీరు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు. ఎక్స్ట్రాలు మాట్లాడేది నేను కాదు, ఎక్స్ట్రాలు చేసేది నువ్వు. అసలు ఏంటంటే నీ ఉద్దేశం? ఎవరా నువ్వు? అసలు మీరెవరండి? నేనా? దానికి మొగుడిని, అది నాకు పెళ్ళ. బాగుంది, చాలా బాగుందా? ఏంట్రా బాగుంది? జాతకం చెప్పించుకుంటే నా పిల్లలకి సైకిల్ చేయటమే కాకుండా ఫ్లయింగ్ కిస్ ఒకటి. ఇప్పుడు ఏమో బాగుంది అంటావు. చెప్పు. మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు. నేను సైకిల్ చేసింది మా ఎలుగుబంటాడికి. ఎలుగుబంటాడు కా? ఏడు రాడు ఎక్కడ? అదిగో అదిగో ఎక్కడరా? నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా. నా దగ్గర నీ డ్రామాలు ఇదిగో నేను చూపించిన పెట్టుబడినా డబ్బులు. ఈడు నీకు అమ్మాయిలు చూపించేవాడు, పైకి వీడి కమిషన్. పోరా. ఎక్స్క్యూజ్ మీ, వాడు పిట్ అంటున్నాడు, మీరు అమ్మాయి అంటున్నారు. పిట్ అంటే మాకు తెలియదు బాబు, ఇప్పుడే పెట్టేట్టుకొచ్చాం. ఏమంటే మీరు పెట్టేట్టుకొచ్చారో బ్యాగ్ కట్టుకొచ్చారో నాకు అనవసరం. బట్ బేసికలీ ఐఎమ్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఓకే, మెళ్ళో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా? ఇక్కడ చాలా మంది మెళ్ళో కెమెరాలు ఉన్నాయి, అందరూ ఫోటోగ్రాఫర్లా. ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా, మెళ్ళో కెమెరా తగిలించుకోవడం, జూమ్ లేడు, అమ్మాయిలు అందాలు. హలో, నేను తీసేది ఓన్లీ పిట్టల్నే. ఇదిగో మళ్ళీ పిట్టలు. ఓకే, పక్షులు. ఓకే, బర్డ్స్ పక్షులు. యా, ఐడెంటిటీ కార్డ్ ఉందా? పోనీ, అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా? చూపిస్తాను, అమ్మతారా? చూయించు. వన్ చూయించు. బాగా చూడండి. ఆడకాకి, పోతుకాకి, తోక ఎత్తిన కాకి, తోక దించిన కాకి, పిండం తింటుంది కాకి. ఆ బాబు నీ కాగోల చూసారుగా, అనుమానం తీరిందా? ఏమండి ఇలా ప్రతిదానికి అనుమానించి పడితే ఎలా కబరం చేస్తున్నారండి? వాట్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. ఏ ఇలా రండి రండి. కెమెరా ఇదిగోవే. ఇదేంటి రీల్ ఇచ్చా? కెమెరా ఉంటే లాభం లేదు, రీల్ మస్ట్ గా ఉండాలని చెప్పావుగా, అందుకే అది వదిలేసి తెచ్చాను. ఆహా, మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే. సరదాగా ఒట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డేనే తొందర పెట్టేసా? ఒకది ఎరా, పిచ్చుకల్లి గబ్బలాలని చూపిస్తావే కానీ వెరైటీ పక్షులను చూపించవేరా? అందుకే కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఇది చావుకుండా. అంటే సూసైడ్ స్పాట్, చాలా మంది ఆ పైవర్కి ఎక్కి అక్కడి నుంచి దూకు చేస్తారు. ఎన్ని తెలివితేటలరా, నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామనే. అబ్బో ఆస్తి, నెత్తి మీద అద్దరు పెడితే పావడా కూడా కొనేవాళ్ళు లేడు. అదే మరి, ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా? అసలు ఎలా కనిపిస్తుంది? ఆ కొండెక్కుదామా? ఊటీ బ్యూటీ మొత్తం కనిపిస్తుంది. బ్యూటీ కోసం అయితే నేను కొండెక్కర్లేదు, నేను రోజు అద్దంలో చూసుకుంటాను. మీ అద్దం అంత బాగుంటుందా? దీనికి చావుకుండా పేరు ఎందుకు వచ్చింది? లవ్ ఫెయిర్ అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకు చేస్తారు కనుక. ఎలా దూకు చేస్తారా? నీకోసం ఒక చచ్చి చూపిస్తా. మొహం చూడు మొహం. మీ అందరికి ఎక్కేదమ్ము లేదు కానీ నేను ఎక్కుతా. ఓకే అన్నా అన్నా, అదిగో ఎలా దూకు చేస్తారన్నావా? అదిగో సూసైడ్ పార్టీ అన్నా. అలా చావట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు. దూకే ముందు దేవుణ్ణి అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు. Thank you.
నాన్సెన్స్. ఏం నువ్వు చేసింది? మీరు చేస్తున్నది ఏం బాగలేదు. బాగుంటే నీకెందుకు, బాగాలేకపోతే నీకెందుకు? అసలు నువ్వెవరివి? మానవత్వం ఉన్న మనిషిని. అసలు మీ లైఫ్ మీది కాదు, మీ తల్లిదండ్రులది. వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చా? అసలు వాళ్ళ పర్మిషన్తోనే వచ్చా. ఇంత కిరాతక పేరెంట్స్ని ఎక్కడ చూడలేదు. ఏయ్, మధ్యలో మా పేరెంట్స్ అంటావే, వాళ్ళు దేవుళ్ళు. దేవుళ్ళు అయితే ఎందుకు చావమని పంపించారు? అసలు బుద్ధి ఉందా నీకు? నేనేం చావడానికి రాలేదు, సీన్ చూడడానికి వచ్చాను. చెడగొట్టావు. చావడానికి రాలేదా? సారీ అండి, మీరు సూసైడ్ పార్టీ అని మా యాదవ్ చెప్పాడండి. మీరు అలా ఒంటరిగా పరుగును పైకెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆఖరి అనుకున్నానండి. కళ్ళ ముందు ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని. అదండి జరిగింది మ్యాటర్, సారీ అండి. మీ హెల్పింగ్ నేచర్కి క్షమిస్తున్నాను. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫోటోలు తీయడానికి. అంటే మీరు ఫోటోగ్రాఫరా? డౌటా? మీ దగ్గర కెమెరా ఉందా? ఉంది, కింద మా యాదవ్ మెడలో ఉంది. అలాగా, మేము ఇక్కడికి టూర్కి వచ్చాం. వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం. మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా? తీసి పెడతారానా? ఏమండి, మీలాంటి అందమైన అమ్మాయిలకి ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ కి సాన పెట్టినట్టు ఉంటుందండి. రేపు ఏంజల్స్ పార్ట్కి వస్తారా? వస్తారానా? మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి. మూడు కళ్ళ? రెండాయి ఒకటి కెమెరా. సారా, నీకు రీఎలెక్టెడ్ వచ్చింది గురు. థ్యాంక్స్. ఈ పంజుడు గురు, నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది. అది మాకు తెలుసు. దీనికి ఇదే నొక్కరా? అది అప్పుడుదా సార్. అది ఎప్పుడుదా? యారన్నా ఏదన్నా పడేస్తే తిరిపి కొడతది వరకు అది నిద్రే పోదా. నిద్ర పోదే? ఇప్పుడు చూడు దీన్ని ఎలా డింకి కొట్టిస్తాను. అస్సలు మన సంగతి తెలియక. చంపేస్తాంటా రే. అసలు నువ్వు ఇది ఒకటే బాపతు. నువ్వు తిండి తినేదా కూరుకోవు, ఇది తిరిగి ఇచ్చేదా కూరుకోదు. తొరికెర్రా ఇద్దరికిద్దరు నాకు. ఇప్పుడు చూడు దీన్నేం చేస్తానా. సార్, కమింగ్ సార్, కమింగ్. రే రే రే, ఎలా కనిపిస్తున్నారో నా వైఫ్? అమ్మాయిలా? అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు, ఈ రోజు ఏమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు. అసలు ఏంటర్ నీ ఉద్దేశం? ఎక్స్క్యూజ్ మీ, అసలు నేను కావాలని విసిరేయలేదు. మరి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి, ఒక కాయ వచ్చి మీ మీద పడింది. ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా? అది పడే చోట మీరు కూర్చున్నారా? పడే చోట కూర్చున్నాను కదా. అలాగే నేను ఒక డబ్బా విసిరాను, అది పడే చోట మీ ఆవిడ నుంచింది. ఇందులో నా తప్పేంటి? తప్ప తప్పున్నారా? ఇలాంటి చీప్ టెక్నిక్ నా దగ్గర వద్దు. ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నీ తోలు తీసి బూటి షాప్ లో ఎలాడదీస్తా. గురు పెట్లు చెయ్యి. ఏంటి సంధ్య ఇది? ఉట్టండి, పిల్లలు లేని వాళ్ళు ఈ గుళ్ళో చెట్టు కడితే పిల్లలు పుడతారంట. సరే నువ్వు కడుతూ ఉండు, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తాను. త్వరగా రండి. వణక్కమమ్మా. మేం తెలుగు వాళ్ళం. తెలుంగా? తెలుగులోనే సరసమాడదాం. నువ్వు కట్టే ఉట్టికి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధంలే? నేను వైన్ తాగి చొప్పడంలా, సైన్స్ చదివి చొప్పుతుండా. అమ్మా మళ్ళీ వణక్కం. దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్, దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్. నమస్కారం అండి. నమస్కారమా? వీడితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడానా? అరే, నేను మీరనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి. ఎవరన్నా లేడీస్ నేర్పిస్తుంటే ఇది మంచిది కాదని ఓ మాట చెప్పే టైప్ అండి. మీరు కొంచెం తప్పండి. అన్నా నువ్వు రానా? మీరు వెళ్ళండి. తంబి, ఏం జరిగినా చూస్తూ పోవాలి, మనం నిమిత్త మాత్రం. దేవుడే చెప్పాడు. అవునన్నా? పోమో పో. నేను చెప్పేది అదే అన్నా. గుడి అన్నాక లేడీస్ వస్తుంటారు పోతూ ఉంటారు, మనం చూస్తూ కూర్చోవాలంటే ఈ మ్యాటర్ దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం మాట్లాడుకుందాం దా అన్న. ఏదో ఫోటోగ్రాఫర్వి, నీకెందుకు రా ఈ గొడవలు? పో,
పొన్నే అనే వణకం అన్న. నా కెమెరా కెమెరా. అయ్యో నా కెమెరా. నా ఒక్కగానొక్క కెమెరా రా, వదిలేండి రా ప్లీజ్. అన్నా ఇదేమని అన్నా, చూసారా వీళ్ళంతా కలిసి నా కెమెరా. బాబు నా వల్ల అతను ఎందుకు కొడతారు, వదిలేయండి. మీరు లోపలికెళ్ళండి, మిమ్మల్ని నేను లోపలికెళ్ళండి. పుట్టు అంత పన్న. ఏమైంది? వాడు ఒక అమ్మాయిని గలాట చేస్తుంటే మేము ఆపితే మమ్మల్ని కొడుతున్నాడు సార్. వాడేనా? ఆమా అవంద. పోలీస్ స్టేషన్. ఎందుకు ఇటువంటి రోగ వాళ్ళని గురించి చాలా రండు. అయ్యో అమ్మపడతానండి. రౌడీలు నన్ను కాపాడాడు. నిన్న? అవునండి, అతను నన్ను కాపాడితే మీరేమో అతన్ని పోలీసులు కప్ చెప్పారు. అయ్యో పొరపాటు జరిగిపోయింది. సరే పోలీస్ స్టేషన్కి వెళ్దా. కానిస్టేబుల్ అవును కూటవా. రావయ్యారా, నేనే నీకు జామీన్ ఇచ్చాను. అసలు మీకు ఏమని అని చేశాను సార్? సారీ అయ్యా. సారీ ఏంటి సార్? సారీ చెప్తే సరిపోతుందా? సారీ చెప్పి మీ పాటికి మీరు వెళ్ళిపోతారు. తర్వాత పరిస్థితి ఏంటి? ఖరీదైన కెమెరా పగిలిపోయింది, అందరూ ఫోటోలు కూడా పోయి. గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్టు. అసలు ఇప్పుడు నేను ఎలా బతకాలి సార్? నేను నీకు ఉద్యోగం వేయిస్తాను కదా. వేయించడానికి టీకానా? ఉద్యోగం సార్, ఉద్యోగం. నీకు సిరియాడ్స్ తెలుసు కదా, అందులో నీకు పని దొరకడం అంత తేలిక కాదు. అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత వేస్తున్నాడు అండి. ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా. సిరియాడ్స్ ఎండి నేనేనయ్యా. ఆహా, హై బాబోయ్, ఏమండే మీ ఆయనకి అటకారం కాస్త ఎక్కువే. సిరియాడ్స్ ఎండి అంట. బాగా చూసుకోండి, బాగా బాగా. నేను చెప్తే నమ్మట్లేదు, నువ్వేనా చెప్పాడు. నిజమేనండి, మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు, ఉద్యోగం ఇవ్వడానికి కూడా. ఎక్స్క్యూజ్ మీ సార్. అంతే కదయ్యా, నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బు నేను ఇస్తాను. నెలకు 15,000 జీతం అంటే చూడడేమో. అలా పడకయ్యా చీప్గా. నువ్వు ఊటీలో చూడాల్సినవన్నీ చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా? ఏంటో ఎలా చూస్తున్నావు, డబ్బులు ఏమైనా కావాలా? మరి సార్ ఒక్క రెండు అడుగులు వెనక్కేయండి సార్. కొద్దిగా వెనకలేండి సార్, కొద్దిగా. ఆ చేతి సెలవేండి సార్, చెయ్యి అలా. ఓకే, స్మైల్ ప్లీజ్. బ్యూటిఫుల్ సార్. తప్పిపోయిన మా అమ్మ నాన్నగారు జ్ఞాపకం వస్తున్నారు సార్. పాత సినిమాలో NTR సావిత్రిలా కనిపిస్తున్నారు సార్. ఇంకా పాత సినిమాలో రాజనాలా కనబడుంటే ఉతికి బాధేసేవాడు. ఓకే అలాగేనయ్యా, అలాగే అనుకో. ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నావే. పద్దాగా పడిపోతాడంటే పద్దాకా పడిపోతాడంటయా? పడే కొద్ది పడాలనిపిస్తుందండి. గురువు ఎలుగుబండి, ఎప్పు మన రోజాపాటికి వెళ్ళి రోజాలేదు కుజాలేదు గానీ నాకు ఉద్యోగం వచ్చిందిరా. సరే గానీ నా కెమెరా ఇచ్చా. మరి అడ్వాన్స్ ఇచ్చా? ఆడే నాకు ఇచ్చాడు. దేనికి? ఎలాగో పనికిరాదు కదా అని ఫైనల్ గా చెక్ చేసి తోకాన్ని కమ్మిమన్నా. చా, మరి ఆ డబ్బులు ఏం చేసా? సగం మేసేసా. మిగతా సగం? ఈ సగానికి ముందు ఆ సగం మేసేసా. అదేదో మొత్తం మేసాను ముందే అడవచ్చుగా. నువ్వు తట్టుకోలేవని గురు.
రైట్? ఎందుకండి ఈ డ్రామాలు? నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్, నీకు ఫోటోలు తీయడం రాదు, నువ్వు ఒక రోడ్ సైడ్ రోమియోవి. ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకం ఆడి నన్ను టచ్ చేసావ్. ఫోటోలు తీస్తానని కట్టుకోదని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసావ్. ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసావు అన్నమాట. చూడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం నిన్ను ఒక డేరింగ్ ఫెలో అని గుర్తించేదాన్ని. అది కాదండి, అది వద్దు. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు. అబద్ధం అంటే నాకు పరం అసహ్యం, అది చెప్పేవాళ్ళంటే ఇంకా అసహ్యం. ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ లేదు, కానీ ఇప్పుడు నువ్వు నా దృష్టిలో ఒక ఇడియట్వి, ఒక లయర్వి, ఒక జులాయివి. ఏమండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇలా అబద్ధం చెప్పడం కంటే చావటం బెటర్. కిందడితే నా సెయ్యట్టుకుని పైకి లాగాలి గాని తను పట్టంతా నిలిపింది. బ్యాడ్ టైమ్ పదా. నీకు నేను, నాకు నువ్వు కలిసి. హలో, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఒక బాడీ దొరికింది, మొహం అంతా పచ్చడైపోయింది. మొహం అంతా పచ్చడైపోయిందంటే ఎవరైనా తింటే ఇడ్లీ ప్లేట్ మీద పడి ఉండొచ్చు. ఆ పచ్చడి మొహానికి అంటుకుని ఉండొచ్చు. పచ్చడి అంటే దొల్లి దొల్లి గీరుకుపోయి గుర్తుపట్టకుండా పోయిందని, పచ్చడి అంటుకుందని కాదు. పోనీ ఇంకేమైనా ఆనవాళ్ళున్నాయా? ఆనవాళ్ళంటే మెళ్ళో కెమెరా ఒకటి ఉంది. కెమెరా ఉందా సార్? అతన్ని ఎక్కడ సమాధి చేశారు సార్? గోస్ట్ స్పాట్. సుబ్బు, నువ్వు అబద్ధం చెప్పావని కోపమే, కానీ నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. నిజానికి మొదటిసారి నిన్ను చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది. నువ్వు అకాల మరణం చెందాక అది ప్రేమ తెలిసింది. నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీయో, సిన్సియారిటీ అంటే అంత ఇష్టం. నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూగి చచ్చిపోయావు, చచ్చి నన్ను సాధించుకున్నావు. ఇదేంటి పాపం, రాజు ఎక్కడుంది? సరే, ఇక్కడే కలుద్దాం. పగబట్టుని వెనకాల తిరుగుతున్నాడు, వెంటనే ఓ మంత్రగాణి తీసుకురావాలి. ముందు ఆ బుక్ మీయండి, నాకు భయం వేస్తుంది. అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి, కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది. అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి. నేనే వెళ్తాను. జాగ్రత్త. హాయ్ రాజీ, నేను. నా కెమెరా రిపేర్ అయిందా? మంచి రండి, ఇత్తడి సొంపులైంది. అదేంటి, అది ఎప్పుడో తూకాన్ని కమ్మేస్తుంది కదా. మరి నన్ను ఎందుకు పిలిచావు? బిల్లు దా పెండింగ్ ఉంది కదా. బిల్లా? దేనికి? ఫోటోలు దే. ఫోటోలా? నా కెమెరా పగిలిపోయింది కదా. అందులో రీల్ దా పగిలిపోలేదు కదా, అదుకుదా బిల్లు. ఇందా ఫోటోలు.
ఇచ్చారు? సుబ్బు ఇచ్చాడు. ఇచ్చాడా? ఎప్పుడు? ఇప్పుడే. నీకు భయమే లేదా? అన్నే ఉన్న దయ్యం భయపడ్డానికి. దయ్యం కాదా? కాదు. బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు. మరి ఆయన రాలేదే? ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పమని పడిపోతున్నారు కదా, అందుకే రాలేదు. ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా? ఊరెళ్తున్నాడు కదా, ఈ పాడి రైల్వే స్టేషన్కి వెళ్ళిపో ఉంటాడు. సుబ్రహ్మణ్యం, జర్కిన్ కావాలా? వద్దు సార్, చాలేస్తుందయ్యా. అబ్బా లేదండి, చాలా మొహమాటస్తులాగా ఉన్నాడు. ఏంటి అలా ఉన్నావు? అబ్బా ఏం లేదు. అమ్మో చాలా బాగుంది ఇల్లు మీద. కాదు, పక్కింటి వాళ్ళది. సర్లే గానీ ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడివి? ప్లాట్ఫామ్ మీద. ఇక్కడ నుంచి గెస్ట్ హౌస్ నీదే, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా? అనయ్య ఇంకోసారి చెప్ప, వినపట్లేదు. ఇక నుంచి గెస్ట్ హౌస్ నీదే. విచిత్రమైన క్యారెక్టర్ లాగా ఉందా ఇది? నువ్వు చెప్పదురా, సరిగ్గా తోడలేదా? బ్రహ్మాండంగా తోడుస్తా. నీ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకోవాలి. నాకు షూ తోడడం రాదని అంటుంటారులే. నీకెందుకురా, నేనున్నానుగా. దీనికి నాతో కాపురం చేయడం కూడా రాదంట. నీకెందుకనయ్యా, నేనున్నానుగా. ఇదిగో నా కిసు, ఇంటిని జాగ్రత్తగా చూసుకో. నా సొంత ఇంటిలో చూసుకుంటానయ్యా. అంటే అమ్మేస్తావా? ఎంత మాట అన్నావనయ్యా. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మేస్తాడు అనుకున్నావు? నీకే వాడుకో. ఒక్కసారి అందుకే కారులో ఎక్కే చెప్పాను. వారివయ్యా ఒకేసారి ప్లీజ్. ఊటీలో ఎన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టావు? చిచ్చి, నాకు అలాంటి అలవాట్లేవు లేవురా. ఏమీ లేకపోతేనే ఏదో ఉందని అనుమాన పడుతుంది ఆవిడ. పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే. రే, జీవితంలో నాకు తెలిసి రెండే రెండు నిజాలు రా. ఒకటి పుట్టడం, రెండు సావటం. మధ్యలో అదంతా అబద్ధమే. ఇంత అబద్ధంలో నిజాయితీకి ఎలా బతకెళ్ళను రా? ఒరే అలా చూడు, ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ లాయర్. ఆడు కోర్టు అయినా మిస్ అవుతాడు కానీ క్లబ్ మాత్రం మిస్ అవడం. ఏంటంటే రిలాక్స్ అంటాడు. అలా ఆవిడ చూస్తే పెద్ద మహిళా మండలి ప్రెసిడెంట్. అదేమో స్టేజ్ ఎక్కి మై కట్టుకుని మా ఆయన శ్రీరామచంద్రుడు అని చెప్పి బలగుద్దేద్దే, మెళ్ళో మంగళసూత్రాలు తీసుకు వెళ్ళగద్దే. రే, ఇండియాలో 80% విఐపీలు అంతా నైట్ 9 దాటితే వైను, 10 దాటితే క్వీన్. ఇదేరా జీవితానికి మెయిన్? నన్ను ఫాలో అవరా? చెప్పింది కదరా నన్ను ఫాలో అవ్వమని. ఫాలో పర్ఫార్మ్ స్పెల్లింగ్ రాయిస్తా. హాయ్, హీఈస్ మై ఫ్రెండ్ వివేక్. హాయ్. అబ్బా, ఇవిడ హ్యాండ్ టు హ్యాండ్ టైప్ కాదురా, లిప్ టు లిప్. ఏంటలా చూస్తున్నారు? మీ పర్ఫ్యూమ్ చాలా బాగుందండి. ఏ, నేను బాలేనా? మీరు కూడా బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ. మీ పేరు? సంధ్య. సంధ్య? సంధ్య, ఏంటి సంధ్య ఇల్లు కలకలాడిపోతుంది? ఈ రోజు గోకులాష్టమి, కృష్ణుడు పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది. ఓహో, బాగుంది బాగుంది. వచ్చే సంవత్సరం మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి. తప్పకుండా వస్తాడరా. ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది, మీరు వాడే సెంట్లో లేదే? అది సింగపూర్ నుంచి సెంట్ బిజినెస్ చేసేవాడు మన ఆఫీస్కి వచ్చాడు. వద్దని కొంతకి సై సైన్ కొట్టాడు. బాగాలేదు కదూ? చాలా బాగుంది, ఇక నుంచి ఈ సెంటే వాడండి. ఉండండి, పాయసం తీసుకొస్తాను.
ఇదేంటి పెళ్ళాంతో ఫస్ట్ టైం అబద్ధం చెప్పేశాను, పెళ్ళాన్ని మోసం చేయొచ్చా? అమ్మో చేయకూడదు చేయకూడదు. అలాగని నిజం చెప్పేస్తే అయ్యి బాబాయ్ కొంపలు అంటిపోతాయి. అయినా మనం అబద్ధాలు చెప్పింది తను బాధపడకుండా ఉండడం కోసమే కదా. అయినా మనం సామిగడాలని చెడ్డాలేం కాదు. కృష్ణ, హే కృష్ణ, నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు. ఒకసారి అబద్ధం చెప్పాను, అది పాయిసింది ఎత్తగెళ్ళిపోయింది. ఆ సామిగడ కరెక్టేమో. హే కృష్ణ, నీ మాయలే మాయలు. ఏయ్, నేను ఊటి వదిలినా నీకు నాకు మధ్య పోటీ వదలలేదంటే ఇదర్ దేఖో ఏ హమారా జన్మభూమి హే, ఇదర్ తుమ్ కుచ్ నై పీక్తా హే, అబ్ దేఖో. కుక్ ఇక్కడ ఉంది, డబ్బా ఎలా వచ్చిందబ్బా? బహుశా డబ్బా కలవాటైపోయిందేమో. వీణసులు ఇలా కాదు, రండి పదండి, వాళ్ళ అంతా చూద్దాం పదండి. నన్ను దేవం అనుకుని చూడగానే కేక పడిపోవడం. ఆపుతారా? నేను దేవం అయిపోయానుగా. ఆపుతారా లేదా? బాధగా ఉందా? నాకు అలాగే ఉంది. ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ, తీయని బాధ. నన్ను టచ్ చేసి నా మనసులో దూర అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై అంతకంటే ప్రేమ ఎక్కువై కొట్టా. అంటే ఇది ప్రేమ చంపదెబ్బ. ప్రేమ చంపదెబ్బ అయితే ఇటుకుడు కొట్టుకోటు. చూడు సుబ్బు, నువ్వు ప్రేమించాను పెళ్లి చేసుకుంటానంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు చెప్పు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రాస్తు. ఎందుకే అమ్మాయి ఎలా ఉంటుంది, డీటెయిల్స్ ఏంటి? కారు ఇక్కడ ఉందేంటి? తొందరపడి అబార్షన్ చేయించుకున్నా. ఎందుకంత భయం? ఈ విషయం ఎవరికి చెప్పు. నీకే అవసరం వచ్చినా నేను ఉన్నాను, మర్చిపోకు. వస్తాను. అధిక సంధ్య ఆపండి. కళ్ళారు చూశాను, చెవులారు విన్నాను, ఇంకేం కావాలి? అబద్ధాలు మాత్రం అండడానికి మిగిలాయా? సంధ్య, నువ్వు అనుకున్నట్టుగా ఎన్నాళ్ళకి జరుగుతుంది బాగోదా? అప్పుడే కడుపు అనుబంధాలు, నేనున్నానని వాగ్దానాలు, డబ్బిచ్చే అండదండలు. పిచ్చిదానిలా మాట్లాడుకో, అబ్బాయి పెళ్ళైంది తెలుసా? అయితే అభాషణ ఎందుకు? పరాయివాడి పెళ్ళంతా కొలకలని ఎలా అనిపించింది? చూడు, అతను మన కంపెనీలో 10 సంవత్సరాలుగా పెయింటర్గా పనిచేస్తాడు. 2 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చేతులు పోయి కష్టాన్ని చంపుకోలేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నాడే, దీన్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావంటే చిచే. ఏయ్, వాళ్ళని ఆదుకోవడం మన బాధ్యత. నువ్వు తాగేది విసికి కాదురా, అబద్ధాన్ని నిజం చేసే టానిక్ తాగు. మీ ఆవిడ నిన్ను అనుమానించిందని కదా నీ బాధ, అనుమానం నిజం చేయ, బాధ ఉండదు. తాగేసి తిరిగి గొడవ వదిలిపోద్దా, ఎంజాయ్ చేయరా.
ఎరా బుక్ చేయమంటావా? చేసేరా. యా కానీ ఇప్పుడు వద్దు. అంటే రేపు కావాలనే కదా. రేపు నా పెళ్ళ ఊరెళ్తాందో. పల్లె సెట్ అయిందిరా. పెళ్ళం ఊరెళ్ళిన మగుడు దేవుడు వరం ఇచ్చిన భక్తుళ్ళు అంటుడురా. ఇప్పుడిప్పుడే నువ్వు నా బైపాస్ రోడ్ లోకి వస్తున్నావు. ఇంకా చూడు గైడెన్స్ తిరగదీస్తా. పంచర్ అయిపోద్దాంరా. టిఫిన్ వాడతాం కదా. అవునరా. ప్లేస్ నీ గెస్ట్ హౌస్ ఉంది కదా. ఆ సుబ్బిగాడు ఉన్నాడు అక్కడ. అక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఇక్కడ తేలవు కదా. గెస్ట్ హౌస్ అక్కడే ఉంచి ఆయన ఎక్కడికైనా పంపించే. రేపు పొద్దున్న 10 గంటలకల్లా నీ కోసం గెస్ట్ హౌస్ లో మనశ్శాంతి రెడీగా ఉంటది. ఇంకా నీకు జీవితాంతం మనశ్శాంతే మనశ్శాంతి. తాగే. యావండి, నేను జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందండి. మన జంటకి ఎవరి దిష్టి తగిలింది? మనకు శత్రులు ఎవరున్నారు? కరెక్టేనండి, నేనే ఎవరినూ తెలియకుండా బాధ పెట్టుంటాను. అందుకే దేవుడు నాకు ఈ అనుమానాలు జబ్బు పెట్టాడు, పిల్లలు లేకుండా చేశాడు. సంధ్య, అందుకే కంచి కామాక్షమ్మ గుడికెళ్తున్నాను. అక్కడ మొక్కు తీర్చుకుని దగ్గరలో ఉన్న వైదేశ్వరుని గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను. పార్వతి వస్తున్నానమ్మా. మిమ్మల్ని అనుమానించి పార్వతిని పల్లెంచి తీసేశాను. మీ మీద నాకే డౌట్లు లేవు రావు, అందుకే మళ్ళీ పనిలో పెట్టుకున్నాను. నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి. పార్వతి వండి పెడుతుంది, తినండి. అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమీ అనుకోను. సూట్ కేసు తీసుకెళ్ళు. ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవరావు ఫ్యామిలీకి బట్టలు కొన్నాను, మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి. ఆరోగ్యం జాగ్రత్త అండి. హలో. హలో, నేను సాంబిగాని మాట్లాడుతున్నాను. రే వివేక్, నేను రా సాంబిగాని. మాట్లాడవే. నన్ను ఆశీర్వదించండి. ఏంటి సంధ్య? నేను బయలుదేరుతున్నాను, జరిగింది మనసులో పెట్టుకోకండి. అబ్బే అదేం లేదు, వెళ్ళు. వెళ్ళొస్తాను. ఏంటండి? వస్తాను. ఏంట్రా ఫోన్ చేస్తే కట్ అయింది? నేనే కట్ చేశాను రా. నువ్వే కట్ చేసావా? ఏంట్రా అంత డల్గా ఉంటావు? మీ ఆవిడ ఊరు వెళ్ళిపోయింది కదా, ఎంజాయ్ చేయరా. నాకు బైపాస్ లేటం ఇష్టం లేదురా. హై బాబోయ్, నేను అవతల అడ్వాన్స్ ఇచ్చాను రా, పార్టీ బయలుదేరిపోద్ది. ఎలాగే ఆపరా? ఏంటి ఆపేది? ఒకసారి లాగులు ఎత్తిన తర్వాత నీళ్లు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అమ్మాయిని ఎవడ ఆపలేడు? వెరీ వర్క్ మైండెడ్. పోనీ నువ్వు తగులుకో. హై బాబోయ్, నేను అర్జెంట్గా న్యూజిలాండ్ వెళ్ళాలి. ఏ బిజినెస్ పని మీద? కాదు, ఫైల్స్ పని మీద. ఈసారి ఎవరితో తగులుకున్నావు? ఎవరితో? నన్ను తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎలా రా? రే, నీ బెంగంతా మీ భార్య గురించే. అవును. ఇప్పుడు సముద్రంలోంచి ఒక గ్లాస్ నీళ్ళు బయటకు తీసావనుకో, తరుగు తెలుస్తుందా? తెలీదు. అలాగే నీ భార్య మీద నీకున్న ప్రేమలోంచి ఒక చెంచాడు తీసి తిలోత్తమకి ఇచ్చావనుకో, తరుగు తెలీదు. దానికి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మాకు అర్థమైందా? మేము చెప్పలేదా? రే పోనే. రే, నా ఫ్లైట్ టైం ఏంద్రా, నువ్వు ఏదో రకంగా మేనేజ్ చేసుకో. మళ్ళీ ఇరికించవరా. పార్టీ వచ్చి టైం అయింది, పైగా సుగ్గడు అక్కడే ఉన్నా, ఎలాగో మేనేజ్ చేయాలి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏంటి ఇలా వచ్చారు? చిన్న ప్రాబ్లం. బాత్రూమ్ ఖాళీగానే ఉంది. అది కాదయ్యా. అన్నయ్య ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు, ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను. అబ్బాయి ఇప్పుడు టైం లేదు కానీ ఆ పార్టీ ఇంటికి వచ్చేస్తుంది, నువ్వు అర్జెంట్గా పెట్టుకెళ్ళాలి. దేనికి? ఈ డిడి తీసుకెళ్లి కర్నూలు ఆ పార్టీకి ఇచ్చే. ఆ పార్టీ ఇక్కడికి వస్తుందన్నారు, మరి నేనెందుకు అక్కడికి? అవును, అది కరెక్ట్ కదా. ఆ పార్టీ వచ్చే లోపల దీన్ని తీసుకెళ్ళిచ్చే. కొరియర్లో పంపితే 10 రూపాయలు అయిపోద్ది కదా. డబ్బు ఖర్చు పెట్టేది నేనే కదా. ఆ పార్టీ వచ్చిందంటే రబస్ అయిపోద్ది. డీడీ ఇచ్చేస్తున్నాం కదా, రబస్ దానికి. ఎందుకంటే ఇన్ టైమ్ లో డిజైన్ పంపలేదు కదా, అందుకని. సింతేనా, నువ్వు కూర్చుని చూస్తున్నానయ్యా. ఆ పని అయితే నేను చేసేస్తాను. ఇది నువ్వు చేసే పని కాదు కానీ నా తిప్పని వెళ్ళు వెళ్ళు. నాకు తెలిసిందిలే. ఏంటి జాబ్ సీక్రసీ కదా. అనే ఆ పని ఏదో నాకు నేర్పించి వాళ్ళ లైఫ్ లో యూజ్ అవుతుంది. ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు, టైం బాగుంటే దాని అంతా కదా వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళు, వెళ్ళవయ్యా. వెళ్ళి తొందర పడతావండి. నేను చెప్పిన అర్జెంట్ గా వచ్చేస్తుందని చెప్తున్నాను కదా. వెళ్తున్నాగా. అనయ్య మళ్ళీ ఏంటి? డిడి టాటా. మస్తు చంపేస్తాడు వాడు. అమ్మయ్యా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఇప్పుడు మేనేజ్ చేయటం? టెన్షన్ వచ్చేస్తున్నాయండి రా బాబోయ్. అబ్బాయి వచ్చేసినట్టుంది. హాయ్.
అది నేను అలా కాదు. అది మీరు కదా? ఎక్కడా క్యాండిడేట్? ఎక్కడా? అది నేనే. మీరేనా? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది. అదేం కుదరదు, నాదంతా గవర్నమెంట్ పాలసీ. డ్యూటీ అంటే డ్యూటీనే, నో చేంజ్. అది కొన్ని యాంగిల్స్ లో చిలిపి. అలా కాదు, కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తుంటే తప్పు అనిపించేస్తుంది. ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకటి చూసుకునేదాన్ని కదా. డబ్బులు చేతను, డబ్బులు చేతను. డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? సరే గాని ఇంట్లో వంటవాడున్నాడా? మీరు మరీ అంత వర్క్ మైండెడ్ అనుకోలేదు. అబ్బా దాని కాదులే, రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది. కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని. మా ఇంట్లో ఎవరు కాఫీలు తాగరు, కాఫీలు తాగరు. మీరు అర్జెంట్ గా వెళ్ళిపోతే. నేనే ఉండిపోవడానికి రాలేదులే, వచ్చేదారిలో చీర మీద బురద పడితే. కడుక్కోడానికి. చెప్పు. బాత్రూమ్ ఎక్కడా? మా ఇంట్లో బాత్రూమ్ ఉండవు, కట్టించలేదు. నే కట్టిస్తాలే నాతి. తొందరగా వచ్చేయండి. డ్రైవర్ కార్ వెనక్కి పోయింది. వైదేశ్వరుడి గుళ్ళో జాతకం చూపించాలి. అయ్యగారి వేల ముద్రలు మర్చిపోయాను, వెళ్ళి తీసుకురావాలి. ఇంటికి వెళ్దాం పద. అలాగేనమ్మా. బాత్రూమ్ లో ఎంతసేపు ఏంటో. తిలోత్తమ గారు త్వరగా రండి, తెల్లం వచ్చేస్తుంది. అమ్మో డ్రైవర్ కార్ ఆపు, రివర్స్ రా. మా కార్ ఇక్కడుందేంటి? ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు. ఇడు అప్రోచ్ చేయండి. ఎందుకండి నవ్వుతున్నారు? సడన్ గా చూశాను కదా, హ్యాపీనెస్ హ్యాపీనెస్. నవ్వింది చాలు, తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు? అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచాను కదా, దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను. సుబ్బేడి వాడి కూడా తెలియకూడదని బయటికి పంపిస్తా. అచ్చరే నువ్వేంట్రా ఊరెళ్లకుండా ఇలా సడన్ గా వచ్చావు? అది వైదేశ్వరుడి గుళ్ళో జాతకం చూపించడానికి మీ వేలుముద్రలు మర్చిపోయాను, దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది. దీని మీద వేలుముద్రలేండి. వేలుముద్ర నేనేస్తాను. ఇంక పెన్? ఇంక పెన్ నేను తీసుకొచ్చేస్తాను, తీసుకొచ్చేస్తాను. నువ్వు తీసుకో. ఈ చెప్పులు ఏంటండి? సుబ్బగారి చెప్పులు. ఆడవాళ్ళు చెప్పులండి. గుళ్ళంచి దొబ్బుకొచ్చుంటాడు. ఏంటి? అదేనే, మేము గుడికి వెళ్ళాము, భక్తి పార్వేశంత మై మర్చిపోయి ఈ చెప్పులు వేసుకొచ్చాడు. సైజ్ ఇది కాదే. సైజ్ ఇది కాదని మనకు తెలిసే, కానీ కాళ్ళకి తెలియదు కదా. నువ్వు పదవా బాబు. ఈ మల్లెపూలు ఏంటండి? గోయిందా 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 స్వామి ఇక్కడన్నా వెంకటరమణ గోయిందా గోయిందా. స్వామి కేసినమాల జారి కింద పడింది. ఫోటో అక్కడ ఉంది, పువ్వులు అక్కడ పడాలి, కానీ ఇక్కడ పడ్డాయి. ఏంటండి ఇక్కడ పడ్డాయా? మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సయ్యే వేసేసింది. ఏ వస్తువు ఎక్కడ ఉండలేదు. మొన్న మధ్య ఇక్కడ వేసిన తోపు అక్కడికి వెళ్ళిపోయింది తెలుసా నీకు? ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఏంటండి? ఏంటి నువ్వు ఇలా టక్ టక్కన క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి? ఇదేమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి? ఆలోచించుకొని స్వామి. ఐడియా వచ్చింది? ఐడియా వచ్చింది వచ్చేసింది. ఏమి లేదే, మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు. అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది? అన్ని డౌట్లు నీకు. వేరే ముద్ర అతను వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చా? అదేనే, ట్రైన్ టైం అవుతుంది కదా. ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు, ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి. ఏంటండి చెయ్యాలి ఉణుకుతుంది? అది ఫ్రిడ్జ్ తలుపు తీసుంది, దాంట్లోంచి గాలి వచ్చేస్తుంది, చలికి చెయ్యి ఉనికి అవుతుంది.
తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది ఏంటి? అది తలుపు కొట్టిన సౌండ్ కాదు, వేలముద్ర సౌండ్. ఈ కొత్త పిట్ట కోసం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఏ కంపెనీ? సిరి కంపెనీ. కొత్తగా పెట్టారా? మా వారే నడిపేది. చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నాడే. అలా అనుకుని అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను. చెప్పులు, పువ్వులు, హ్యాండ్ బ్యాగ్ అన్నింటినీ కవర్ చేశారు. ఇప్పుడేం చెప్తారు? ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా? బెల్లు కొట్టేలా లేటుగా వచ్చింది దీనికోసమేనా? ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు? ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను. అంతలోనే మోసం చేస్తారా? అది అది ఎంతకాలంగా జరుగుతుంది ఇది? అనయా అనయా, ఇది ఉట్టి కవరే, ఇందులో డీడీ ఏది? వదిలింటి ఇలా ఉంది. ఈ అమ్మాయి ఎవరు? అదే నేను అడుగుతున్నాను. ఇదెవరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ అసలు మీ వదినతో ఎప్పుడన్నా ఒక అబద్ధం చెప్పానా? ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సిందో. అసలు ఈ విషయం వదిన దగ్గర దాచొద్దు దాచొద్దు అని ఎన్ని సార్లు చెప్పాను నీకు. ఏ విషయం? అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం. ఎంత రాద్దాంతో జరిగింది చూసావా? దేవతలాంటి నా సంధ్య, ఎవరిని పొల్లెత్తు మాట అన్న సంధ్య, ఎప్పుడు కళకళలాడుతూ ఉండే నా సంధ్య, నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య, నాకు నీ భార్యకి చిచిచిచి వదిన తల దించుకునేలా చేసావు కదరా. అవును కదే? కాదు, అడుగు, నాలుగు దులిపోయి. వదిన కాళ్ళ మీద పడు, క్షమించమని కోరుకో. వదినే అసలు ఈ అమ్మాయి ఎవరో? దూరమై. అబ్బా మీ గొడవ కొంచెం ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్ళాలి. అరే చూసావటే బంగారం, వాళ్ళ ఆయన శాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతాంది. ఎంత కోఆపరేషనో, ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు. చూడమ్మా నీ పద్ధతి నాకు బాగా నచ్చింది, కీప్ ఇట్ అప్. ప్రే, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరిగా షాపింగ్ పంపిస్తారా? ఇప్పుడే? ఇప్పుడా? అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగిందని చెప్పు, అది కూడా నేనే చెప్పావాలి నీకు. నేను నమ్మను, పెళ్ళైతే తాళి పట్టేది ఎలా ఉంటుంది? అమ్మాయి క్రిస్టియన్, వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చకెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు. మరి ఉంగరం ఏది? అవునేది? ఏ, నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిది హుండీలో వేయద్దని, నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే. నాకు తల నొప్పిగా ఉందండి. రాదా మరి, నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావు అనుకో అందరికి తలనొప్పులు వస్తాయి. ట్రైన్ కి టైం అవుతుందని చెప్పాను కదే. ఇదిగో వేరే ముద్రలు తీసుకెళ్ళి పరా. నిన్ను వాటి సంగతి వచ్చిన తర్వాత చూద్దాను కదా. పదవే, ట్రైన్ టైం అవుతుందిరా. ఏమండి ఇదంతా నిజమేనంటారా? అబ్బా నీ మీద ఒట్టే, నేను చెప్పింది నిజమే, నమ్మవే. ఒట్టి తీసి కట్టుకుని పెట్టాను. అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి, సారీ అండి. పోన్లేవే, అనుమానం అనేది ఆడాలనుకుండేది. అది నీ తప్పు కాదు, అనుమానం తప్పు. ట్రైన్ డ్రైవర్ అవుతుంది, బల్దర్ డ్రైవర్ కార్ తీసురా. వస్తానండి. ఆవిడంటే ఫ్రీగా వెళ్ళిపోయింది. సుబ్బు వద్దనయ్య, మీ గురించి చాలా ఊహించుకున్నాను. అసలు మీరు అసలు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నా రాజీతో ఒక్క అబద్ధం కూడా ఆడనని ఒట్టేసి చెప్పాను. చూడనే, ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారని కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలియదు. అలాంటి నన్ను రాజీ లాంటి ఒక గొప్పింటి అమ్మాయి ప్రేమించింది, నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు విషయం తనకు తెలిస్తే నా రాజీ నాకు దక్కదేమో భయంగా ఉందనే. సుబ్బు, లైఫ్లో ఒకేసారి టెంప్ట్ అయ్యాను, అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసిందే. రే, సంధ్యని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, అలాగే తను కూడా. తను ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా. ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందోనన్న భయంతో అబద్ధం ఆడేశాను. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది. ఇది నా ప్రామిసే కాదు, అన్నగా నా బాధ్యత కూడా. ఈ నాలుగు గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు. ప్లీజ్ సుబ్బు, నువ్వేం వరి అవ్వకు.
అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు? ఈ రేంజ్ కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా. ఏంటి ఎఫ్టీవీ చూడాలా? నే విన్నది నిజమా నువ్వు చెప్పింది కదా. మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా. పైగా ఎఫ్టీవీ చూస్తే మీ యాడ్వేల్ కు ఉపయోగం కూడా. నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవీనే కదే. ఏంటి ఇది? ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ నెనుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా. ఈ ఇయర్ కూడా చేద్దాం, దాంట్లో డౌటే ఉంది? అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను. నంబర్ 1 భాస్కర్ రావు ఈశ్వరి, వెరీ గుడ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నంబర్ 2 వెంకటరత్న పద్మావతి, బార్న్ టు లవ్ అన్నట్టుంటారు. నంబర్ 3 మన ఇద్దరునా కాదు, దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు. సూపర్ చాయిస్. ఏంటి వాళ్ళకి ఈ మధ్యనే కదా కొత్తగా పెళ్ళైంది, వాళ్ళు మంచి కప్పులు అవునా కదా తెలియాలి కదా. టెస్ట్ పెడితేనే కదా తెలిసేది. ఇప్పుడు వదిలే, నెక్స్ట్ టైం చూద్దాం. అతను మీ తమ్ముడు లాంటి వాడు, అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? ఇందులో చాలా చిక్కుందే. ఏంటండి అది? వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు. ఇలా పబ్లిక్ గా తిలోత్తమకి సుబ్బుకి పెళ్ళైందని తెలిస్తే వాడు బేరం అంటాడు, ఆ పిల్లకి బేరాలు పోతాయి. బేరాలు పోవడం ఏంటి? అలా అనేసానండి. అదే బేర బేరమని ఏడుపులు పోద్దని. ఎందుకండి ఏడవడం? అందరికి వాళ్ళిద్దరు భార్య భర్తలు అని తెలిస్తే అది వాళ్ళ గౌరవమే కదా. అబ్బా ఇదిగో సుబ్బు దానికి ఒప్పుకోడు. చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు. నేనయ్యానుగా. దేనికి? దేనికేంటి ఈ పెళ్లి విషయం? ఎవరికి చెప్పనని ఒట్టేశారు. ఒట్టు తీసి గట్టును పెట్టండి. గట్టును పెట్టి వాడు మునిగిపోతాడు చూస్తుండనా? ఇప్పుడు మీరెళ్ళి చెప్తారా లేదా? నేను చెప్పనే. అయితే నేను వదిలే, నేనే చెప్తాను. నేను వెళ్తానని చెప్పాను కదా, ఇప్పుడు సుబ్బుగాడి హెల్ప్ అడగాలి. హెల్ప్? ఎంత మాట అన్నావనయ్య. అసలు అసలు బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? వి గ్రూప్. అదేం గ్రూప్? వివేక్ గ్రూప్, అంటే మీది. చెప్పనయ్య, నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తాను, అరిగేదాకా వాడనయ్య. నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను, దాహం తీరేదాకా తాగనయ్య. హెల్ప్ అంటే హెల్ప్, ఆర్డర్లు వేయాలనయ్య. నేను నీ బంటుని ప్రాణాలు ఇస్తానన్నయ్య. తమ్ముడు అడుగనయ్యా. నువ్వు? నేను. నువ్వు? నేను. ఒక్కరోజు ఒక్కరోజు తిలోత్తమకి భర్తగా నటించాలి. సుబ్బు 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 సుబ్బు. ఎవరు మీరు? అదేంటి? నేను సుబ్బు. మీకు నాకు రిలేషన్ ఏంటి? అదేంటది చర్మంతో చెప్పులు కుట్టించేస్తానన్నావు, బ్లడ్ అన్నావు, రెడ్ అన్నావు, బిస్లరీ బాటిల్ అన్నావు. అంతావండి, అంటే నమ్మడమేనా? అలా ఎవడని ఇస్తాడా? అసలు కుదురుద్దా? అసలు ఏం జరిగిందో నేను చెప్పి. నాకేం వినపట్టం లేదు, ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చినంత మాత్రమే ఆడమన్నట్టు ఆడాలా? నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు, నేను చెప్పేది కొంచెం విను. ఏంటి వినేది? ఏంటండి వినేది? ఏమి లేదు, ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కప్పుల్ కి ప్రైజ్ ఇస్తున్నాం కదా, ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ ఇచ్చింది. అదే పని. సుబ్బు 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 సుబ్బు, మీ వదిన సంగతి నీకు తెలుసు కదా, చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్అటాక్ వచ్చేస్తుంది కదా. ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా. ఎన్నిసార్లు అండి తప్పు తప్పు చేస్తాను నాతో. చిసి అయిపోయింది, అది అయిపోయింది కదా. అవ్వలేదు, కంటిన్యూ అవుతోంది. ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు. నీ లవర్ నేను మేనేజ్ చేస్తాను. వద్దు, నాకు నువ్వొద్దు, నీ ఉద్యోగం వద్దు, నీ బోడి జీతం వద్దు, నాకు నా లవ్వరే కావాలి. వస్తా. సుబ్బు సుబ్బు నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది, నాకు సంధి పోయిందనుకో ఇంకో సంధి రాదు కదా. సరే ఎవరు ఎలా పోతే నీకేంటి, పిలుపుకి నువ్వు అన్నా వదిన అని పిలిచినా ఎంతైనా మేము పరాయి వాళ్ళమేగా. నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళు చూసుకుంటుంది, కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సెంటిమెంట్ మీద కొట్టాడు. తిలోత్తం ఎక్కడుంది? కోపం తెచ్చుకోనంటే కార్లో ఉందా, బార్లో ఉందా, మరి ఎక్కడుందో తెలీదు. కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు. సమయానికేమో ఆ సామిగాడు ఫారెన్ వెళ్ళి తెచ్చాడు, ఎక్కడ నెతకాలి? ఎదుగుదాం పద, నిండా ముందు నుండి చల్లేంటి. పద పద. లైట్స్ ఆఫ్. సార్ నా కళ్ళకేం కనపడలేదు సార్. దెబ్బలు తినడానికి కళ్ళెందుకు, ఒళ్ళు చాలు. బురకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే, చెప్పు మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా?
ఉంది సార్. వెరీ గుడ్, నీ నిజాయితీ నాకు నచ్చింది. సంబంధం ఏమిటి సార్? నేను ఐఎస్ఐ మార్క్ వస్తుంది తప్ప వేరే వస్తువులు కొనను సార్. ఆ మార్క్ ఉంటే క్వాలిటీ గ్యారంటీ. సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు, పాకిస్తాన్ ఐఎస్ఐ. మీరు షాక్ ఇస్తానన్న పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్, ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ. అచ్చా, నువ్వు మామూలుగా చెప్పవరా, నీ కోటింగ్ ఇవ్వాల్సిందే. కొట్టరా సార్? ఏ పోనీ, నువ్వు కొట్టవా సార్? యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం బెటర్. ఆహా, పోలీసోడు బుద్ధులు వచ్చేయంటరా నీకు. సరే కొట్టు, కొట్టరా. ఎవరి సార్? పక్క సెల్లో దగులుబాజీ ఉన్నాడు, వాడు ఎన్ని హత్యలు చేశాడో ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాణ్ణి. అది అదిరా, నీలో ఇప్పుడు ఎఫ్టీవీ చూసిన మగతనం కనిపిస్తుంది నాకు. రెచ్చిపోతాను. ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళాక రెచ్చిపో. అదే పార్టీ. చుట్టు కొట్టక పాలు కారగా చిన్నప్పటి నుంచి చూపించి చూపించి ఫ్యాంటాస్టిక్. నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళ కనిపిస్తున్నావా? మీకేమైనా చత్వారమా? ఓ కానిస్టేబుల్, గురుగారిని తీసుకెళ్ళు. ఎరగొట్టేసాడంటే వాడెవడండి? చెప్పుకోలేని చోటలో కొట్టేశాడు. మీకు కూడా వాడిని తీకాలనుందా? ఇలాంటి ఛాన్సులు కూడా ఉంటాయండి. పార్టీ అడిగితే ఏం కాదంటే చెప్పు. మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి. నువ్వు నాకు నచ్చావయ్య. కానీ వాడే నాకు నచ్చలేదండి. అందుకేగా తీసుకో. లే, ఎరగొట్టు, విజృంభించు. పార్టీ పడుకుంది, పగ తీర్చుకో. దున్నపోతాడా? నన్నే కొడతాడు. అయిపోయా చెప్పులు పార్టీ సైలెంట్ అయిపోయిందండి. అంటే పని అయిపోయిందనమాట. కానిస్టేబుల్ సార్, పాపం వాళ్ళని బయటకు పంపించేవా? ఏంటి, మన ఇద్దరం ఒకళ్ళు కొట్టించుకున్నావా? అంతే కదా మరి. అమ్మని, ఆడెవడో గాని కొట్టించుకున్నాడికి కొట్టినాడు ఎవడో తెలియ కూడా కొట్టించాడు అనమాట. ఇక్కడుంటే కుమ్మి చోటు కుమ్ముకుంటే మళ్ళీ కుమ్మిస్తాడు. ఇంతకీ అమ్మాయి దొరకలేదు, మనకేవో ఒళ్ళు ఓనం అయిపోయింది. ఎక్కడ దొరుకుతుందో చూడు. బాయ్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మన సిరి యాడ్స్ తరఫున బెస్ట్ కపుల్ పోటీ జరుగుతుంది. ఈ ఇయర్ ఈ మూడు జంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం. క్వశ్చన్ నెంబర్ 1. మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది? ఎక్స్క్యూజ్ మీ, నాకు ప్రతి రాత్రి తొలి రాత్రి రోజుకో కొత్త ఎక్స్పీరియన్స్. వెల్ డన్, బ్రహ్మాండమైన జవాబు. సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది, ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్లగుత్తినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమకి నా అభినందనలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా, భార్య సంపాదించడం మంచిదా? నాకు సంబంధించినంత వరకు పగలు భర్త సంపాదించాలి, రాత్రి భార్య సంపాదించాలి. మేడం గారి ఉద్దేశం ఏంటంటే పొద్దున్నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి, భర్త ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు సంపాదించాలని తిలోత్తమ గారి ఉద్దేశం అనమాట. ఏమండి, అంతే కదా? అంతే అంతే అంతే, కరెక్ట్ గా చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్. చివరి ప్రశ్న, ఇది కొంచెం పర్సనల్ గా అడిగేదే అనుకోండి, కానీ తప్పదు. బెడ్రూమ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి? వ్యభిచారుల.
శయనేశ్వర అంబ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి తిలోత్తమ గారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. శయనం అంటే బెడ్రూంలో రంభలా ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు. దాన్ని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనువదించి చెప్పిన శ్రీమతి తిలోత్తమ నిజంగా ఎంతో డేరిన మహిళ. ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్స్ చెప్పి మనందరినీ అలరించిన శ్రీమతి తిలోత్తమ సుబ్బులను ఈ ఇయర్ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం. ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. పదండి. ఈ క్యాండిడేట్ని ఎక్కడ చూసినట్టుంది. సమస్య లేదండి, ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్, శ్రీకాకుళం పక్కన ఒక కుగ్రామం అండి. చాలా క్లోజ్ రేంజ్ లో చూసాను అయ్యా. అంటే ఓట్లు అడుగుతాకి వెళ్ళినప్పుడు చూసుంటారేమో. లేదు, రూమ్ లోనే. అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో. ఒకసారి కళ్ళకు కూడా వచ్చిందయ్యా. ఎప్పుడు? అసెంబ్లీలో పడుకున్నప్పుడు. అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడదండి, కొట్టుకోవడానికి టైం సరిపడలేదు. అది కరెక్ట్. అయినా ఈ అమ్మాయి మావాడి భార్య. నువ్వు చేసుకున్నావా? మీరు చేసుకుంటారా? మారుమనువా? మార్చి మనవాడితే తప్పులేదండి. ఆ పిల్ల ఎవరో తెలుసా? ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం. వాళ్ళ కింద 10,000 మంది జనం ఉన్నారు. వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి, మొత్తం ఓట్లు పోయి నీ సీటు చిరుగుద్ది. వద్దులేవయ్యా బాబు. అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతి ఓటుకి నాకు ఓటేయమని చెప్పింది అనుకో, బంపర్ మెజార్టీతో గెలిచేయచ్చు. బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకెందుకు కదా. పదని పని చూసుకుందాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. తీసుకోవా. ప్రియమైన సోదర పతులారా, సోదర సోదరీమణులారా, ఇక్కడ బెస్ట్ కపుల్ గా ఎన్నుకోబడిన తిలోత్తమ గారు, నా సోదరి తిలోత్తమ గారు మామూలు ఆడది కాదు, లక్షల్లో ఒకరు. ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు. ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేటలు. ఆమె తీయటి అనుభవాలన్నింటినీ పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం. ఏంటనే మిమ్మల్ని గట్టెక్కించడానికి నేను ఊబిలో కూరుకుపోతున్నాను. అదే మరి, ఈ విషయం 4 గోడల మధ్య మన 4 తెలుసు అన్నారు. ఈ రోజు 400 మందికి తెలిసింది, రేపు ఇంకో 1,000 మందికి తెలుస్తుంది. దాని తర్వాత నా రాజీకి. ఎందుకయ్య భయపడతావు? నా కోసం నువ్వు ఇంత చేసావు, నేను ఊరిని వదిలిపెడతానండి. వదిలిపెట్టద్దు, ఊరంతా పోస్టర్లు అంటించండి. రేపే నీకు రాజీకి నిచ్చితరదాం. ఆ జడ్జి గారితో మాట్లాడి నేను. ఏం సార్ జడ్జి గిజ్జి అంటున్నారు, ఇతని కేసా? నీ నోటికి వేరే మాటలు రావా? అదే రేపు ఉదయం జడ్జి విశ్వనాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది, చీఫ్ గెస్ట్లు వెళ్తున్నాం, అవన్నీ నీకు అవసరమా? ప్రతి దాంట్లో ఏది పెట్టారు? కూర్చో కూర్చో. మిస్టర్ వివేక్ సార్, మా అమ్మాయి అన్ని విషయాలు డీటెయిల్డ్ గా చెప్పింది. వాదోపవాదాలు ఉన్న తర్వాత పెళ్లి చేస్తారని జడ్జి పాయింట్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుబ్బు నా తమ్ముళ్ళు అంటాడు, మా ఆఫీస్ లో పనిచేస్తున్నాడని గానీ మా ఫ్యామిలీలో ఒకడండి. ఓహో, అవును, నిశ్చితార్థం కదా. మీ మిస్సెస్ కూడా తీసుకోలేకపోయావా? మా మిస్సెస్ నిశ్చితార్థానికే కాదండి, పెళ్లి కూడా రాదు. వస్తే దొరికిపోతారు. ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి, మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి మెంటలో వచ్చేసింది. అంటే కూలేటప్పుడు ఆవిడ అక్కడే ఉందా? కాదండి, టీవీ ముందుందండి. 1-10 సార్లు చూపెట్టేసరికి 11వ సారి షాక్ అయ్యి మెంటలో వచ్చేసిందండి. అప్పటి నుంచి డాక్టర్లు దానికి WTC షాక్ అని తేల్చి చెప్పేశారండి. అయ్యో పాపం. అనే రాను మీకు అబద్ధం చెప్పడం మాతృభాష అయిపోయింది. తమ్ముడు కొంచెం మంచిది కావాలి, అమ్మ కొంచెం మంచిది అనుకోండి. కమాన్ ఎక్క మా ఎక్కు, ముందు జీపెక్కు. నేనెందుకు ఎక్కాలి? నేను అలాంటి అమ్మాయిని కాదు. అలాంటి దానివి కాకపోతే ఇలాంటి హోటల్కి ఎందుకు వచ్చావు? మా ఆయనతో గొడవ పడి లాడ్జ్కి వచ్చాను. మీ ఆయనతో గొడవ పడితే పుట్టింటికి వెళ్ళాలి గానీ ఇలా లాడ్జ్లోకి వస్తారా? మా ఫ్యామిలీలో మొగుడుతో గొడవ పడితే లాడ్జ్కే వస్తాం, అది మా సంప్రదాయం. ఒంటరిగా రావాలి గానీ మరి వీడెవడు? మా అన్నయ్య. అమ్మా నాన్నలకి తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామని ఫ్యామిలీ విషయం డిస్కస్ చేసుకుంటున్నా. నేను నమ్మను. నీకు పెళ్ళి అయింది అంటున్నావు కదా, నీ భర్తను చూపించు, అప్పుడు నమ్ముతాను.
రేపు జడ్జి విశ్వనాథం గారికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం. సరే ఇప్పుడు నా భర్తను చూపించాలి అంతేగా? Yes. నాతో రండి. అయ్యా తాంబూలాలు అనుకోండి. సంతోషం. గుడ్ మార్నింగ్ సార్. తాంబూలంలో తండూరి చికెన్ ఇది వచ్చిందండి బ్రదరావు. ఏమిటిదంతా? సారీ సార్, లార్జ్ మీద రేట్ చేస్తే ఎవడు దొరికింది. ఈమె తన భర్త ఎవరో చూపిస్తానని ఇక్కడ తీసుకొచ్చింది. ఈ ఇంట్లో మగాని నేను తప్ప ఇంకెవరో లేరయ్యా. ఎవరో చెప్పు. అది ఏంటి? నా కోసం ఇలా లాడ్జికి వెళ్ళిపోతే ఎలా? ఈవిడ నా భార్య అండి. జడ్జి గారు, డోంట్ థింక్ అదర్వైజ్. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా నాకు ఇది ఉన్న భార్య ఉందని. ఆవిడే ఈవిడ. మరి ఎందుకు లాడ్జికి వెళ్ళిందని అడగబోతున్నారు కదా? అది చెప్తాను. అది 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 అనయ్య, ఈ సమయంలో మీరు ఫ్యామిలీ విషయాలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే ఎలా? మన పరువు బజార్కి కదా. అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆ రోజు మీరు వదిన గారితో గొడవపడి లాడ్జికి వెళ్ళి ఉన్నారా లేదా? లేనా ఉన్నానా? ఉండి లేదనిపించారు. అవును అనిపించాను అనిపించాను. అప్పటి నుంచి ఏ రోజైనా మా అన్నగారు ఇంటికి లేటుగా వెళ్తే కోపంతో మా వదిన గారు లాడ్జికి వెళ్ళడం మొదలు పెట్టారు. పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు. మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశాను. ఐఎమ్ వెరీ సారీ. అనే నేనేమైనా తప్పు చేశానా సార్? లేదయ్యా, నేల నుంచి బయటపడ్డానికి నిజం చెప్పడం చట్టరీత్యా తప్పు కాదు. అల్లుడు చాలా మంచి పని చేసావయ్యా, దీంతో నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది సార్. నువ్వు చాలా ముదిరిపోయావురా. ఎంతైనా మీ శిష్యుని కదా. వెళ్ళొస్తాను సార్. మంచిది సార్. ఒక్క నిమిషం. ఏమండి, ఇంకెప్పుడు లాడ్జికి వెళ్ళను అని చెప్పబోతుందండి? ఇంకెప్పుడు ఏ లాడ్జిలో దొరికినా పట్టుకోవద్దని చెప్పండి. చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కదా, అలాగే అని చెప్పి పంపించండి. ఓకే సార్. రాజీ, మా అన్నయ్య వదిన రా, ఆశీర్వాదం తీసుకో. బాలేదు డాడీ. ఇది బాగుందా? అంత బాలేదు డాడీ. 25 కాసులు ఉంటుంది. బాగాలేదంటామేంటి? జడ్జి గారి కూతురువి, స్టేటస్ బట్టి నగలేసుకోవాలి. మీరు స్టేటస్ చూస్తారు, మేము టేస్ట్ చూస్తాం. వేసుకునే దాన్ని నేను, నాకు నచ్చాలి కదా డాడీ. సరే సరే సరే. ఇది బాగుంది చూడండి. ఏది? నాన్నగారు చూసిందే బాగుందమ్మా. పోనీలే, నీ మాట ఎందుకు కాదనాలి. అదే ఇది పక్క పక్కన పెట్టి చూడు. ఇదే బాగుందమ్మ, ఇదే నచ్చిందా? సరే నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, మీ వెడ్డింగ్ కార్డ్స్? ఐమ్ సో సారీ అండి. పెళ్లి మీదేనా? అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు. బై ది బై, ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పండి. నువ్వు చెప్పమ్మా. ఇది. థ్యాంక్స్ అండి. నాకు నచ్చింది, మీకు నచ్చింది. యంగ్ జనరేషన్. నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికి వస్తాను. దేనికి? మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. మీ చీర కట్టు చాలా బాగుందండి. థ్యాంక్స్. గడి పెన్. ఈలోగా నా పెళ్లికి మీరు రావాలి. మీ పేరు? సంధ్య. చాలా మంచి పేరమ్మా. థ్యాంక్స్. మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి. ఓకే. అయితే కోచింగ్ ఎప్పుడు వస్తున్నారు? ఏ కోచింగ్? అదే చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. నమస్కారం అండి. నమస్తే. శుభమాని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావంటరా? ఎందుకు అన్నయ్య, నాకింకా భయంగా ఉంది. భయం ఎందుకు, హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే. అది కాదన్నయ్య, ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే నన్ను చూస్తే. ఆపుతావా? నోరు తెరిస్తే చాలు అప్సెక్ నువ్వు మాటలు. నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు. అవునన్నయ్య, వదిన ఏం చెప్పొచ్చా? వదినకా? వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు, విజయవాడ లో ఉన్నాం. మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పి వచ్చేసాను, నమ్మేసింది. అన్నయ్య, ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మానేసావుగా. నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు, నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీ లైఫ్ రా. థ్యాంక్ యూ వెరీ. అన్నయ్య ఒకసారి చూడు. వచ్చే ఆవిడ వదిలిలా ఉంది. వదిలి లాగా ఏంటి? వదిలే ఇక్కడికి వచ్చేసినట్టి. అయ్యో, ఎంత అభిమానం, పిలవకపోయినా పెళ్లికి వచ్చింది. చూసిందంటే కొంపలు అంటూ పోతాయి. అవును కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెలియకుండా మేనేజ్ చేద్దాం. నువ్వు అటెండ్ పోయి వెళ్ళిపోతాం. వెళ్ళిపో.
పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అభిమానంతో పిలిస్తే రాకుండా ఉంటానా? రాజీ పదవి రెడీ అవ్వాలి, మీరు కూర్చోండి. అలాగే. మేడం కూల్ డ్రింక్. నో థ్యాంక్స్. దించొచ్చు కానీ తప్పదు. సరే తీసుకోమ్మా. సుబ్బు కావాలండి. నమస్కారం గోస్వామి గారు. నమస్తే. మా కోరిక మరణించి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో నాదే ఉందండి, 10 మంది అక్కడుంటే అక్కడికి వెళ్తాను, ఫ్రీ పబ్లిసిటీ కదా. అల్లుడు గారు, అల్లుడు గారు రండి. వస్తున్నా. ఏం మా గారు, మీరు ఏమిటి, మీకు ముందే తెలుసా? బాగా తెలుసు. అయితే మాట్లాడుతూ ఉండండి. అల్లుడు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. అలాగే వేరే రండి, కూర్చోండి. నమస్కారం బాబు. నాకు తెలవకు అడుగుతాను, ఆయన కొన్నది ఒక్కతే కూతురు కదా, అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను. ఎన్టీఆర్ అందరికి అన్నయ్య, చంద్రబాబు నాయుడు ఏమవుతాడు? మామ కదా. మరి మామ అల్లుడు అల్లుడు అని పిలవకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి? అల్లుడు అనే పిలుస్తాడు ఏవయ్యా, నిన్ను అల్లుడు అని ఎలాగని. మేన అల్లుడిని. ఆ బుగ్గం చొక్క ఏంటి? బ్యూటీ స్పాట్, నుదుటి మీద బొట్టు, మోడర్న్ స్టైల్. ఏం అర్థం కాలేదా గందరగోళం. సరే చిన్న పని ఉంది, ఇప్పుడు వచ్చేస్తాను. అగు అసలు సమస్య చెప్పనే, నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకున్నావు చూడు, ఆ పిల్ల మంచిది కాదు. ఇదిగా అబ్బాయి, ఆ పెళ్లి కూతురు చూడు, మంచిది కాదంట. ఏదో పెద్దోడు కదా పెళ్లి పిలిస్తే నా కూతురు మంచిది అంటావాడు బాబు? గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. జనాభా ఎక్కడ వాళ్ళ ఇంటికి రండి. పెళ్ళికి లేడీస్ బాత్రూమా? మా తెలియదండి, చూస్తుంటే పెద్ద మనుషులు ఉన్నా. ఏంటి పని? చూడదండి, ఏదో అడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? చూస్తుంటే చదువుకునే వాళ్ళు ఉన్నా, కనిపించట్లే. లేడీస్ బాత్రూమ్ లో దొరచా? ఆగండి, ఏంటి అందరు కలిసి ఆయన తిడుతున్నారు? ముందు అక్కడ ఏం రాసిందో చూడండి. టాయిలెట్? టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా, లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా, అందుకే కామన్ గా వెళ్ళిపోయారు. బుద్ధి ఉందా? టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా? ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి, ఇక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి, అంతేగాని ముందు ఆ పని చూడండి. నీ బోర్డు సారీ అవకాశం ఎలవయా? ఈ అవమానం నేను భరించలేనే. ఈ పెళ్లి వద్దు, ఏ వద్దు, మరి ఇంటికి వెళ్ళిపోదాం. అవును, మీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నాడని చెప్పారు కదా. ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు. మీరు చెప్పింది నిశ్చితార్థం, కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి. నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందంట? ఆ ఫోన్ లో సరిగ్గా వినపడలేదు. అవును, ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు? పెళ్లి కూతురు. పెళ్లి కూతురు నీకెలా తెలుసు? ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది. మా కర్మకారింది. అది నాకు ఇక్కడ అవమానం జరిగింది, మన ఇంటికి వెళ్ళిపోదా. అక్షంత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది? అవమానం కంటే అక్షంత లేకుండా నీకు తాళి కడుతున్నారు. రండి, నేను చెప్పాను అవమానం జరిగింది నాకు. అయ్యో అల్లుడు గారు, నాకు పెళ్లి అయిపోయింది. ఏంటండి? కాదు కాదు, రష్ గా ఉంది, ఇక్కడి నుంచి చూసేద్దాం అంటున్నాను. దగ్గరకు వెళ్ళి చూద్దాం. నిన్న నాకు భయంకర న్యూస్ తెలిసిందే. ఏంటి? దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదంట, షార్ట్ సైట్. ఇక్కడ నుంచి చూసేద్దాం. సరే మీరు ఇక్కడే ఉండి చూడండి. అది కాదు, నేను చెప్పేది. ఏమైందండి? గుండెపి మొగుడు చావబోతుకులో ఉంటే అక్షంతలు అంటే ఏంటి? మొగుడు కంటే అక్షంతలు ఎక్కువ నీకు. హాస్పిటల్ తీసుకెళ్ళు, లేకపోతే హాస్పిటల్ జాగ్రత్త. ఏమిటి ప్రాబ్లం? కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి. అడ్డంగానా నిలువుగానా? అరే స్టడీగానే ఉన్నాయిగా. భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్? భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీఎస్ చదివానంటావా? అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా.
మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఏం లేవని చెప్పడానికి. ఆయన నీకు బీపీ, టెన్షన్, షుగర్, బెల్లం, మిరపకాయలు, చింతపండు ఏం లేవయ్యా? అంతకుముందు కిరాణా కొట్లో పనిచేశారండి మీరు. ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా. అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ప్లేస్ మారిస్తే బాగుంటుంది అనుకుంటా. ఏమంటారు? నేనడానికి ఏముంది, మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి. ఇప్పుడు కొడైకెనాల్, సిమ్లా, డార్జిలింగ్, కాశ్మీర్, కులు ఈ ఐదేళ్లలో ఒడిపట్టుకోండి. ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం? ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా? ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే. కొడైకెనాల్ రూమ్ నంబర్ 102 సార్. ఓకే, థాంక్యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. సంధ్య నువ్వు రూమ్కి వెళ్ళు. మరి మీరు? నేను ఫోన్ చేసి వస్తాను. త్వరగా వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, టేక్ మై వైఫ్ టు ది. నేను తెలుగుండే సార్. నా భార్యను రూమ్కి తీసుకెళ్ళు. చాలా బాగుంది. వాట్ వాట్? అబ్బే, ఐ మీన్ పేర్ 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 చాలా బాగున్నారు అన్నాను. తీసుకెళ్ళు. రండమ్మా. హలో సుబ్బయ్యనా? అవునయ్యా, నేనే. మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు. థ్యాంక్స్ అనియా. నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంధ్యను తీసుకుని కొడైకెనాల్ వచ్చాను. ఎవరు? కొడైకెనాల్. అయితే మీరు వెళ్ళదు, వచ్చారు. నేను కొడైకెనాల్ లోనే ఉన్నాను. ఏ హోటల్ లో ఉన్నావు? హోటల్ షెర్టాన్. షెర్టాన్ లోనా? నేను అక్కడే ఉన్నానే. రూమ్ నెంబర్? ఫోన్ కట్టేసి పక్కకు తిరిగి చూడు. అన్నయ్యా. ఓ సుబ్బు, వాట్ ఏ సర్ప్రైజ్. సుబ్బు అన్నయ్యా, మై బాయ్. ఈవరే రావాలా? పోనీ వచ్చావు. ఈ హోటల్లోనే దిగాలా? ఇక్కడ ఎందుకు రూమ్ దగ్గర మాట్లాడుకుందాం. మీరు ఇదేనా? కాదయ్యా. ఇదా? చిచి, ఇదేనా మీరు? కాదు. ఇదా? చెప్తాను కదా, ఎందుకు కంగారు పడతావు? ఇదా? ఇది నా రూము. నా రూమ్ ఇది. అవునా? ఏదో నాలుగు రోజులు జాలిగా కొడైకెనాల్ గడుపుదాని వస్తే మీరు ఇదే ఊరు రావాలా? వేరే ఊరే దొరకలేదా? నువ్వేం వరి అవ్వకు, అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేద్దాం. నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసాయి. యు మీన్ వాస్తు? సార్, మీరు ఒక్కరే వచ్చారా, మీ మిస్సెస్ కూడా వచ్చారా? మిమ్మల్ని మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు. లేదండి, నేను ఒక్కడే వచ్చాను. భార్య రాలా? సార్, మీ భార్యను లోపల దిగబెట్టారు. ఏంటి భార్య అంటున్నాడు? వీడు పెద్ద జోకర్లండి. ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పిల్లలతో సమానం అని చెప్పాను. జోకర్ కదా, కౌంటర్ వేసాడు. జోకర్ కేకర్ అంటారండి. అదండి, అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పిల్లంగా చూసుకుంటున్నాను. ఇది వరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని, అందుకే తీసుకురాలేదు. ఏంటో, అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు. బాధపడకండి. ఆ విషయంలో మా సుబ్బు చాలా అదృష్టవంతుడు. బాధపడకనే, కొన్ని జీవితాలు అంతే. అమ్మాయిని లోపల తీసుకెళ్ళు. హలో మోహనా. ఓకే ఓకే, 2 డేస్ తర్వాత వచ్చేస్తాను. మీ అదృష్టం తలుపు తట్టింది. అదుగోనండి మీ భార్య. ఇదేంటి ఇక్కడ దాపరించింది? శని 7 ఇంట్లో ఉంటే డేంజర్ అంటారు. మన కన్నీళ్ళలోనూ. మీరు ఆయన భార్య? అవును. ఈయన భార్య కాదా? కాదు. మరి ఈయనేమవుతారు? నా భర్త. మీరు లోపలికి వెళ్ళండి. తనకి మైండ్ కొంచెం లూజ్ అని చెప్పాను కదా, కరుస్తుంది. వెళ్ళండి వెళ్ళండి, తీసుకెళ్ళి. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. హాయ్, మీరు కూడా ఇక్కడికి వచ్చారా? వచ్చి చచ్చాం. ఎవడా కొట్టంగడు? మా అన్నయ్య. నీకు ఎంతమంది అన్నలేంటి? సరే గాని ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరి భార్య నేను? ప్రస్తుతానికి నాకు. మరి నేను చెప్పానుగా భర్తవని. ఇప్పుడు మరి ఆడు ఇప్పుడు లేదు అప్పుడు లేదు అలాగే చేసినా. అదిగా సార్ హస్బెండ్. పనిలో పని నాకు కూడా రూమ్ బుక్ చేయండి. మరి డబుల్ ఆమ్లెట్? ఓకే, సినిమా ఎన్నిసార్లు చూడాలి? ఎవరికి మొగుడు? ఎక్స్క్యూజ్ మీ. యెస్. అక్కడ మా వారు ఉన్నారు కొంచెం పిల్లవా. ఆ ముగ్గురులో ఎవరు? నీకు మా వారు తెలుసా? తెలుసండి, క్షణ క్షణానికి రిలేషన్స్ మారిపోతున్నాయి. ఎవరెవరికి మొగుడు ఎవరికి తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదేంటండి, తెలియని విషయం అడిగితే అలా పీకారండి. ఎవరని? వదిన, ఒకేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టు గుండు కూడా వచ్చి తీసుకెళ్ళిపో. వదిన, కదా నీ భార్యని. అబ్బాయి మంచి కథ చెప్తుందా? కథ
లోపలికి వెళ్ళపడలేదా? రాజీరాజి ప్లీజ్ ఒక్క ఇవ్వే. అదేమన్నా బీరువాల నెక్లెస్ తీసి ఇవ్వడానికి దానికి మూడ్ లేదు బ్యాడ్ లేదు కొత్తగా పెళ్ళిన టైమింగ్ చూసుకుంటారంటే. అరే తిలోత్తమ, నువ్వెప్పుడొచ్చా ఇక్కడికి? ఇప్పుడే. నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే. ఏమండి ఫోన్ చేయడానికి ఎంతసేపా? లైన్లు క్లియర్ గా లేవే. చూసారా తిలోత్తమ అండి. అరే అరే మీరెప్పుడొచ్చారు? ఇదే మా సొంతూరు. ఈవిడెవరు? నా భార్య. మరి తిలోత్తమ సుబ్బు భార్య. మరి నేనెవరిని? మీ ఆవిడికి భర్త. కరెక్టే కరెక్టే, కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయా. మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను. బైది బయ్యినా మా అన్నయ్య. మీ అన్నయ్య పిల్ల సరదాగా మాట్లాడుతున్నారు. మళ్ళీ అమ్మాయి అంటారేంటి? మీ చెల్లెలు నువ్వేమవుతావరా? అమ్మాయ మరి అంతకంటే ఏమంటారా నేను? ఏమండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది కదా. చాలా చండాలంగా ఉంటుంది. చాలా బాగుంటది. నా మాట వినవే అందుకే సుబ్బు. అరే సుబ్బు లాగున్నాడే. సుబ్బులా ఏంటండి? మన సుబ్బేనండి. ఇడుగు మీ ఆయన. భర్త కాదు కదా. అవును ఏంటి ఇలా సడన్ గా ఓడిపడ్డాడు? నేనేనండి. నువ్వు కాదలా? ఏంటండి ఇక్కడ అన్ని సడన్ గా జరిగిపోతున్నాయి. అదే అర్థం కావట్లేదు. సుబ్బు నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి? నేను ఏంటి అని అనుకో. పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎక్కడి? అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా. నేను అక్కడ ఉండేవాడిని ఇక్కడికి వచ్చేవాడి. మీరు ఊరుకోండి, కొత్తగా పెళ్ళైనడు కదా, భార్యను చూడాలనిపించుంటుంది. సార్ 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 నాతో చిన్న డౌట్. ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోహేషన్ చూస్తున్నాడు కదా, వాడు మొదటి నుంచి ఫాలో అవుతున్నాడు. వెళ్ళి అన్నడుగు, డీటెయిల్ గా చెప్తాడు. ఇదిగో బాబు నేనెవరికి భర్తని ఎవరికి అన్నని. ఎవరు ఉన్నాడు? ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు. ఆ వైఫ్ కాలా? ఈ వైఫ్ కాలా? ఎవరి వైఫ్ కాలని చెప్పండి రా. అయ్యో సుబ్బు వైఫ్, సుబ్బు వైఫ్ అక్కడికెళ్తే అది పీకుద్ది, ఇక్కడికెళ్తే వీడు కొడతాడు. మన భయ్యో వదిని చెప్పింది కాబట్టి బతికిపోయావు. నీ పెళ్ళని తీసుకుని లోపలికెళ్ళు, వెళ్ళరా. అమ్మ తిలోత్తమ వదిన కాళ్ళ మీద పడి నమస్కరించుకోమ్మా. ఆశీర్వదించక, ఆరోగ్యం జాగ్రత్త. ఇంతంతా తెలిసిపోయింది కదా, ఇంకా లోపలికి ఎందుకు? సరదాగా అమ్మాయిని తీసుకెళ్లి ఎంజాయ్ చేయరా బయటికి వెళ్ళి. మేము వెళ్తాను, వస్తావుగా. నేనెందుకు? నువ్వు వెళ్ళు. ఏమండి అండి మనం కూడా వెళ్దాం అండి. కాదు వాళ్ళ మధ్య మనం ఎందుకు లోపలికి వెళ్ళిపోతాం? ఓం విష్ణవే నమః. ఓం గంజన గిరీశాయ నమః. ఓం రుషాత్రిపదయే నమః. ఓం మేరుపుత్ర గిరీశాయ నమః. ఓం సరస్వతి. హలో, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. బాగున్నారా? బాగుండాలని కోరుకోవడానికి టెంపుల్ కి వచ్చాను. మీ కొత్త కాపురం ఎలా ఉంది? కొత్తగా ఉంది. శ్రీనివాసాయ మంగళం. సుగమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అవును, ఆ రోజు పెళ్లికొచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారేంటి? ఏర్పాట్లలో మీకేమైనా ప్రాబ్లం జరిగిందా? అబే అదేం లేదండి, మావారి సైడ్ నుంచే ప్రాబ్లం. అది సరే, మీరు హనుమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం. ఎక్కడికి? కొడైకెనాల్. కొడైకెనాలా? మేము అక్కడికి వచ్చావే. నిజమా? మేము ఒక వారం అక్కడే ఉన్నాం, కానీ ఒకళ్ళొకళ్ళు కలుసుకోలేకపోయాం. చూడండి, మన హస్బెండ్స్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఎంచక్క ముందే మాట్లాడుకుని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. అవును, మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు? సిరియాడ్ ఏజెన్సీ. సిరియాడ్ ఏజెన్సీ? పేరు సుబ్బు. అనయా మీరు ఫోటోలో ఓకే చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను. ఈవినింగ్ కల్లా ఓకే చేస్తా. చెప్పండి, ఈ ఆఫీస్ లో సుబ్బు ఇతనేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకలా అడుగుతున్నావు? ఆ రోజు మ్యారేజ్ కి సగంలో తిరిగి వచ్చేసామే, ఆ పెళ్లి కొడుకు పేరు కూడా సుబ్బునేనట. అతను పనిచేసేది కూడా ఇక్కడేనట. ఎవరు చెప్పారా? ఆ అమ్మాయే చెప్పింది. ఉన్నాడా? ఉన్నాడేమో. అంటే లేడన్నమాట. ఎందుకు టెన్షన్ పడుతుందా? పోనీ గుర్తులు ఏమైనా చెప్పిందా? గుర్తులు అవసరం ఉంది? పెళ్లి కొడుకు నీ క్లోజ్ అయ్యాను చెప్పారా? క్లోజ్ అయిపోయానే. ఏర్ దాటించన్నా, ఏర్ దాటించన్నా, ఏర్ దాటించన్నా, ఏర్ దాటించి, ఏర్ దాటించి. ఆ రోజు ఇదే లాఫ్తో నన్ను లాక్ చేశాడు.
ఈ రోజు ఆవిడ ముక్కే పోతాడు. మీరు ఎందుకు నవ్వుతున్నారు? అది కాదురా, వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా, షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? సుబ్బు. అవును కరెక్టే. అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? గబ్బు. సుబ్బు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అది కాదురా, మన ఆఫీస్ లో సుబ్బు అనే సుబ్బారావు ఉన్నాడు కదా. సుబ్బారావు? అతని పేరే సుబ్బు. ఈ మధ్యన మ్యారేజ్ అయింది కదరా. ఏడతను? అతడే సుబ్బు. సుబ్బు అయిపోయాడు. బం బం బోలే చలరే గిందిలే డమ్ డమ్ డోలే అటే ప్లీజ్. ఈ సొట్ట మహోడా అమ్మాయి హస్బెండ్. యా ఉండండి, వాడు పని చెప్తా. థ్యాంక్ యూ. ఎనీబడి వాంట్ టీ ప్లీజ్? నోబడి. హలో. ఎరా, నీ పేరు సుబ్బా? అయ్యస్, అసలు పేరు పులిగోడ సుబ్బారావు, అందరు షార్ట్ కట్ లో సుబ్బు అని పిలుస్తారు. స్టైల్ కేం తక్కువ లేదు. చిలకలాంటే ఆ పిల్లకి, కోతలంటే నీతో పెళ్ళా? ఏంటి, అది చిలకన్నా కోత? కోత అయినా కొంచెం బెటర్ రా. ఆరో నెలలో పుట్టిన అరబ్బి గడిదలా ఉన్నావు, వడగలు తగిలిన గుడ్ల గోపలా ఉన్నావు. మీరు కొంచెం మర్యాద మాట్లాడనా? ఉడత మూతోడా, నీకు కూడా మర్యాద కావాలా? పెళ్లికి వచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు. నాలాంటి మంచి తిరుగుతు మీకు కళ్ళిపోతాయండి. అబ్బా, అంత మంచివాడు ఏంట్రా? అవునండి, ఫస్ట్ మీకే చెప్తాను, ఎవరు చెప్పండి. ఇప్పటికి నా భార్య 5 times ఎవరితో లేచిపోయింది, నేను ఒకసారి కూడా లేచిపోలేదండి. సిన్సియర్ హస్బెండ్. హై బాబోయ్. పిలిచారనే ఆ పిల్లను అలాంటి మాటలు అంటే చంపేస్తాను. నా వైఫ్ అంటే ఎంత రెస్పెక్ట్ అండి మీకు? ఉంది కనుక చెప్తున్నాను. తాగుడు అలవాటుందా? ఓన్లీ సండేస్. ఇక నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో. అయిందేదో అయిపోయింది, ఇదంతా అమ్మాయి కర్మ. మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగో 10,000. ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో. పువ్వులకి 10,000? పీకిన దానికి ఏమిచ్చింది తొక్క? హలో, కిలోతమనా? నేనే మాట్లాడుతున్నాను. నేను పులిగోడ సుబ్బారావు. 6 నెలలకితో నీ ఇంటి తలుపులు తట్టి 1,000 రూపాయలు ఉన్నాయంటే 5,000కి 5 పైసలు తగ్గినా చీప్ అమ్మన్నావు. ఇప్పుడు నా దగ్గర 10,000 ఉన్నాయి. ఎస్, రమ్మటవా? ఈరోజు ఖాళీ లేదు. పోనీ రేపు. ఓకే. నేను ఓకే. నీతో ఇలా నడుస్తుంటే నాకు ఈ లోకం అందంగా ఉంది. నీకెలా ఉంది? ఆయాసంగా ఉంది. పొద్దున్నుంచి ఎండలో ఇలా తిప్పుతూనే ఉన్నావు. హోటల్లో రూమ్ తీసుకుని ఐడియా ఉందా లేదా నీకు? నీతో సరదా గడపాలని ఎన్నో కథలు కన్నాను, కాదనుకు తిరిగి డాలింగ్. నీకు ఒరే ఉన్నా? ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ప్రతి విధవా చెప్పే మాట్లాడి. వద్దులే, సినిమా చూసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కప్పలింగ్ మెద్దాడు. ఇదేం సినిమా అండి? అయ్య బాబాయ్, దీని గురించి నీకు తెలీదా? స్పైడర్ మ్యాన్ సాహసమే అతను ఆయుధం, తెలుగు డబ్బింగ్, సాలిపురుగు చేసే ట్విస్ట్లే ట్విస్ట్లు. పద. అతను మన ఆఫీస్ లో పనిచేసే సుబ్బారావు కదండి. మన సుబ్బు పెళ్ళని తీసుకొచ్చాడు. పెళ్ళ ఎన్నాళ్ళు కాలేదు, అదే కడుపుతో ఉండగా వేరే వాడితో తిరుగుతోంది. చిచి, ఏంటండి అన్యాయం? మనకెందుకు అంటారేంటండి? ఈ విషయం సుబ్బుతో చెప్పాలి. మీరు రండి. రండి, రమ్మంటుంటే. అది కాదండి, సుబ్బు పెళ్ళని వాడు తీసుకొచ్చాడు, వాడి పెళ్ళని సుబ్బు తీసుకొచ్చాడు. దెబ్బకు దెబ్బ సరిపోయింది, పద మనం వెళ్ళిపోదాం. అయ్యో, నా గుండె నలిగిపోతుందండి. దారిని పోయే విషయాలన్నీ నెత్తిమీద వేసుకుంటే గుణాలకి ఏమవుద్ది? పద మన సినిమాకి వెళ్ళిపోదాం. వెళ్ళేది కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? వెళ్ళి నన్ను కడిగేస్తాను. ఈ సినిమా ఉంటది అసలు. హాయ్, మీరు సినిమాకి వచ్చారా? నీ బాబుతో చూడడానికి వచ్చాం. ఒకటితో 7 అడుగులు నడిచి 3 వారాలు కాలేదు. చీర మార్చినట్టు మారుస్తావా? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఒడ్డు పొడుగు ఉన్నాయి కదా అని వీడిని బొట్లా వేసుకున్నావా? మీలాంటి వాడి వల్ల కదే కాపురాలు కూలిపోయేది. నువ్వు ఇలా మరో దాని మొగుడిని వెంటేసుకుని తిరగబట్టే నీ మొగుడు ఇంకో దాన్ని వెంటేసుకుని తిరుగుతున్నాడు. సంధ్య, ఉండండి, వీళ్ళంతా తెలుస్తా. వద్దే. ఏంటి మాట్లాడేవంటే చంపేస్తాను. ఆ రోజేమో దొంగ పెళ్లి చేసుకున్నావు, ఈ రోజే వేరే వాడి పెళ్ళని దొంగ చాటుకు తీసుకొచ్చావా? హలో హలో, ఏంటి రెచ్చిపోతున్నావు? అసలు ఈయంత నువ్వు సినిమాకి ఎందుకు వచ్చావు? ఈయన నా మొగుడే. నోరు ముయ్యవే పతివ్రత. వివేక్ గారి పెళ్ళానికి లూజ్ అని తెలిసి ఆస్తి కోసం ఈయన్ని వల్ల వేసుకున్న చమత్కారి రంగసానివి. నువ్వు నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? కట్టుకున్న మొగుడుతో వచ్చి నన్ను తప్పుడు మాట్లాంటావా? ఎవరన్నా లూజ్ పెళ్ళావు? వివేక్ గారు,
అసలు మీకు తగిలే వాళ్ళందరూ లూజ్ బాప్తేనా? డోర్ మూసుకోమని చెప్పండి. అన్నా సినిమా మొదలవుతుంది, రెడీ పోదాం. అదేం సినిమారా, ఇన్ని ట్విస్టుల్లో ఉన్న స్టోరీ ఇక్కడే కనిపిస్తుంది, చూసి పోదాం. ఏంటండి బెల్ల కొట్టే రాళ్ళ మాట్లాడరే, నేనే నా లూజ్ పెళ్ళం. నువ్వు కాదే. అయితే ఎవరండి చెప్పండి? మీరేంటండి గుడ్ల పొగి చూస్తున్నారు? ఏంటది బాగుతుంది? దొంగ పెళ్ళ అంటుంది, దొంగ చాటుగా తీసుకొచ్చారంటుంది. అంటే నాకంటే ముందు మీకు ఇంకో పెళ్ళ ఉందా, లేక నా తర్వాత ఇంకో దాన్ని చేసుకున్నారా చెప్పండి? అదేం లేదు రాజీ, నేను నమ్మను. ఏయ్ అక్కడ వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు, వెళ్ళి చూసొద్దామా? నీ దయ వల్ల నా జేబు సగం ఖాళీ అయిపోయింది, వాళ్ళు చూసానుకో నా జాబ్ ఖాళీ అయిపోద్ది, మనకెందుకు తొక్కల గొడవ? వెళ్దాం పద. ప్లీజ్ అండి, నేను చెప్పేది ఇంతకాలం ప్లాన్ ప్రకారం నన్ను మోసం చేశారు, మీకు ఇంకో దెబ్బతో ఉంది. చీ, అటువంటి ఎవరు లేరే. మీతో కాపురం చేయాలంటేనే కంపరంగా ఉంది. మీకు నమస్కారం. నువ్వు లేకుండా నేను బతకలేనే. మీతో నేను బతకలేను, ఇంకొత్తు ఉంది కదా, దాంతో బతకండి. అంతే నేను చెప్పేది. రాజీనే చెప్పేది విను, ఒక చిన్న అబద్ధం ఆడటం వల్ల. అవును అబద్ధమే, నన్ను ప్రేమించానన్నావే అది అబద్ధం. ఇక అబద్ధం చెప్పనని ప్రమాణం చేసావే, అది కూడా అబద్ధం. లేదు రాజీ, అది అబద్ధం కాదు, నేను చెప్పేది వింటే. ఇక నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు, గుడ్ బై. నా కాపురం నిలబెట్టు స్వామి, నా కాపురం నిలబెట్టు స్వామి. అలాగే ఆ సుబ్బిగాడి కాపురం కూడా నిలబెట్టు స్వామి. ఏంటి స్పీడ్ బ్రేకర్ ఉన్నాయండి ఇక్కడ? స్పీడ్ బ్రేకర్ కాదు, పొద్దున్న ఏం ఎక్కువ వచ్చావు, ఇంత పొరువు ఉన్నావు. ఇంకా ఎక్కువ పొరువు ఉండేవాడి భక్త, మా బాస్ పుణ్యవాడు 100 గ్రాములు తగ్గా. అంత టార్చర్ పెడతాడా? పెడతాడు, పడతాడు. ఎవడా తలకమాసిన కదవా, ఇదిగా తిడితే నన్ను తిట్టు కానీ మా బాస్ తిడతావేంటి? ఇంత మంచి వాడిని టార్చర్ పెట్టేవాడు బాస్ కాదు, పెద్ద బోకు. ఇంతకీ ఎవడ కాకు? వివేక్. వివేక్ ఎక్కడ విన్నట్టుందండి? నిజంగానా? అంటే నేనే. అనే మీరా సుబ్బు, నేను నిన్ను టార్చర్ పెడతాను. కొత్తగా పెళ్ళినోడికి పెళ్ళం దూరం అయితే టార్చర్ కాక సంతోషం ఏంటి? దానికి కారణం నేను ఒక్కనేనా? నేను కూడా. నేను కూడా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? ఆ రోజు సింహాలకి ఆ గజ్జల గురంతో రావడం వల్లే మీ కాపురంలో నిప్పులు పడ్డాయి, మీ కాపురాలు చల్లగా ఉండాలని గుండు కొట్టించుకుని వచ్చాను సార్. ఇదిగో అన్నయ్య, బొట్లు పెట్టించుకున్నా పొరుగు దండాలు పెట్టినా మన ప్రయత్నం మనం చేయాలి, ఆ తర్వాత అంతా ఆయన దయ. కరెక్ట్, మన కలతలు పోయి హాయిగా కాపురం చేయాలంటే ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటన్నా అది? మీ ఆవిడ దగ్గరికి నేను వెళ్ళి జరిగిందంత చెప్తా, మా ఆవిడ దగ్గర నువ్వు వెళ్ళి జరిగిందంత చెప్పే. చెప్తే భార్యాభర్తల మధ్య గొడవ వస్తే భర్త మాట కంటే బయట వాళ్ళు చెప్పింది ఎక్కువ ఉంటారు కాబట్టి అట్నుంచి నరుకోదాం. రాజీ రామా. రాజీ 1 గంటలో వస్తానని ఇప్పుడే వెళ్ళింది, లోపలికి వచ్చి కూర్చో. సంధ్య గారు ఉన్నారా? మీరు? నేను ఆవిడ ఫ్రెండ్ రాజీని. ఓ, సుబ్బు గారి ఒరిజినల్ భార్య కదూ. సంధ్య గారు లేరా? బయటికి వెళ్ళారండి, వచ్చే వరకు వెయిట్ చేస్తాను. సరే కూర్చోండి. రాజీ, అమ్మ రాజీ, ఇక్కడున్నావా? ఏమి లేదమ్మా, నేను నీతో కొంచెం మనసిప్పి మాట్లాడాలి. అదేనమ్మా మన సుబ్బు విషయం. ఏమ్మా సుబ్బు మీద ఇంకా నీ కోపం పోలేదా? చిచి, నువ్వు అనుకున్నట్టు సుబ్బు చెడ్డాడేం కాదమ్మా, చాలా మంచాడు. వాడి గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మోడలింగ్ వచ్చే అమ్మాయిని చూసి స్మైల్ ప్లీజ్ అంటాడే గాని వాళ్ళని చూసి మనోడు స్మైల్ ఇవ్వడం. అటువంటి వాడు నీ భర్త అయినందుకు చాలా గర్వపడాలి. ఆ టైపే వేరు, నాలా కాదు. నా ఫేస్ చూసిన వాళ్ళందరూ చాలా అమ్మాయికులు అనుకుంటారు, నా భార్య కూడా అలా అనుకునే పుట్ల పడిపోయింది. నీతో చెప్పకూడదు కానమ్మా, నేను ఏ అమ్మాయిని కన్నెత్తి చూసినా ఆ అమ్మాయి ఇమీడియట్ గా నా పుట్ల పడిపోవాల్సిందే, అంత బ్యాడ్ క్యారెక్టర్ నాది. అరా, దీని అంతటికీ కారణం ఎవరో తెలుసామా? నా పెళ్ళం. ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా, అసలు వాడికి నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడు. వాడు తన పెళ్ళంతో గడపడానికి టైం ఎప్పుడు దొరుకుతుందా, టైం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటాడు. మరి నేను నా పెళ్ళ ఎప్పుడు ఊరెళ్తుందా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చూస్తుంటాను, అంత ఉంది డిఫరెన్స్. అసలు నీకు తెలిసి తిరుగుతాం ఒకటేనమ్మా, నా అకౌంట్లో చాలా మంది ఉన్నారు, నాగలక్ష్మణి, సుబ్బలక్ష్మణి, వెంకటలక్ష్మణి, మహాలక్ష్మణి, ఆది లక్ష్మణి. వదినా ఇక్కడున్నావా? వదినా, అన్నయ్య బేసిక్గా చాలా మంచివాడు, మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చు వివేక్ అనేలా ఉంటుంది. అసలు మనం గుడి వరకు వెళ్ళనవసరం లేదు, అన్నయ్య చుట్టూ 3 సార్లు తిరిగితే చాలు, అంతే పుణ్యం. అసలు తప్పంతా నాది, అనాల్సింది నన్ను. నేను నువ్వు అనుకున్నంత మంచివాడిని కాను, ఏ అమ్మాయి కన్నా చిటికలో లైన్ వేయగలను, అందుకే యాడ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. అంతెందుకు, మన రాజీని కూడా ఇలాగే ట్రై చేశాను కానీ అన్ని పెళ్ళయ్యాక నన్ను మొండికేసరికి తప్పలేదు, తాళి కట్టాను. తనకు అబద్ధాలంటే పడవంటదినా, తెగ బిల్డప్లు ఇచ్చేసేది. అసలు పడింది నా అబద్ధాలు కదినా, నువ్వు అందంగా ఉన్నావంటే చాలు పొంగిపోయేది. కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పకూడదు కాని వదినా, ఆ రాజీ అంత ఈజీగా నా లైన్ లో పడుతుంది అనుకోలేదు. ఓన్లీ 3 సిట్టింగ్సే కట్ చేస్తే నా ఒళ్ళో ఉంది,
దానిలో ఎంతమంది నా ఒళ్ళో పడ్డారో తెలిస్తే దాని గుండె ఆగిపోవు. తెలుసు. సుబ్బు, తమ్ముడు. ఇంకేం తమ్ముడు, ఇదిగో డైవర్స్ నోటీసేగా నాకు వచ్చింది. నన్ను క్షమించు సుబ్బు. క్షమించడానికి, అభినందించడానికి ఇంకేం మిగిలింది? నీ కాపురం నిలబెట్టుకోవడం కోసం నా కాపురం కూల్చేశావు. నీకు న్యాయమా? నిన్ను నమ్మి నువ్వు చెప్పిందల్లా చేశాను. ఇదిగో చివరికి ఇది మిగిలింది. బంగారం లాంటి నా పళ్ళం కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ రోజు ఒకే ఒక అబద్ధం ఆడాను. చాలు చాలు, ఒక అబద్ధం 1000 అబద్ధాలకు దారితీస్తుందంటారు. అబద్ధాలు చెప్పి ప్రాణాలు నిలబెట్టచ్చేమో కానీ కాపురాలు నిలబెట్టలే. ఆ సంగతి ఇప్పుడేగా తెలిసింది. తెలిసేటప్పటికి తెల్లారిపోయిందిగా. అసలు దీని అంతటికీ కారణం ఆ సాంబిగాడు. సాంబిగాడా? ఎవడా బ్రోకర్? వాడే లేకపోతే దూరం వచ్చేది కాదు. పైగా వాడి మాటలంటే మీ వదినికి వేదవాకు. అందుకే వాడిని అర్జెంట్గా ఇక్కడ రమ్మని చెప్పి వాడి నోటితో నిజం చెప్పించేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ నెంబర్ ఎక్కడ చూసినట్టుందా? ఇదిగో రాత్రికి వచ్చేస్తున్నాను, రెడీగుండే. ఏంటి రెడీ, ఆడ మొగ తేడా లేకుండా. నేను రా వివేక్ని. నువ్వా? ఎవరితో తెలిసిన నెంబర్ లో ఉంటే అమ్మాయి అనుకున్నాను రా. నీకు విషయం తెలుసా? నాకు ఫోన్ చేసిన మొట్టమొదటి మాగాడి నువ్వే. అసలు ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు? నయాగర హోటల్ స్విమ్మింగ్ పూల్ లో విత్ గర్ల్స్. మేము ఇక్కడ గోదాట్లో కొట్టిపోతుంటే నువ్వు నయాగర్లో అమ్మాయితో స్నానం చేస్తున్నావా? అర్జెంట్గా ఇంటికి బయలుదేరి వచ్చాయి. అయ్యి బాబా, ఇక్కడ సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ చాలా ఉన్నాయి. వచ్చేటప్పుడు నీకు ఏం తెమ్మంటారా? ఒక శవపేటకి తీసుకురా, నిన్ను కప్పెడతాకి. ఏమైందిరా? ఏమైంది అంటావేంటారా? ఇక్కడ చాలా ప్రాబ్లం ఇరిగిపోతాను. అసలు ఏం జరిగిందో చెప్తా విను. చూడండమ్మా, నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే నిజం నిప్పు లాంటిది. తగ్గించేస్తా బెటర్. చూడండమ్మా, నిజం నిప్పు లాంటిది, దాన్ని దాచకూడదు. వీళ్ళు దాచారు, మొత్తం కాలిపోయింది. మీరు అనుకున్నట్టు తిలోత్తమకి వీళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు. దీని అంతటికి కారణమైన తిలోత్తమ ఎవరో తెలుసా? నా భార్య. మీ భార్య? అవును, నా భార్యను నువ్వు చూడలేదు కదా. నువ్వు సరిగ్గా అక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా. చెప్తా నేనండి, వెంకటేష్ లాంటి నేను, సారీ, ఆరతి అగర్వాల్ లాంటి తిలోత్తమ గాఢంగా ప్రేమించుకున్నాం. బట్ మై డాడ్ ఎగ్జాక్ట్ గా అమరేష్ పురి క్యారెక్టర్. ఏమంటాడు? నో అన్నాడు. మరి వెంకటేష్ ఊరుకుంటాడండి. వెంకటేష్ వచ్చాడా? ఇక్కడ వెంకటేష్ అంటే నేనా? ఓ, నేను ఊరుకుంటానండి. అమరేష్ పురి గారు పంపిన మనుషులతో ఫైట్ చేసి మరీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాను. సడన్ గా ఫారెన్ వెళ్ళాల్సిన పని పడింది. ఎందుకు? ఆ పిలిచారు కాబట్టి వెళ్ళాం, బిజినెస్ మన మీద. అమ్మాయి ఇచ్చిన వేళ విశేషం. పూర్తిగా నమ్మేశారు, ఇక మనం గట్టికినట్టే. అసలు తిలోత్తమ నా జీవితంలో ఎంటర్ అయినప్పటి నుంచే నా ఫేట్ మొత్తం మారిపోయింది. ఒక బిజినెస్ మన మీద న్యూజిలాండ్ వెళ్తూ ఎవరూ లేని నేను నా తిలోత్తమని ఎక్కడుంచాలా ఎక్కడుంచాలా ఎక్కడుంచాలని ఆలోచిస్తా ఉంటే నాకు వివేక్ గుర్తొచ్చాడు. నా ప్రాణానికి ప్రాణమైన తిలోత్తమని నా ప్రాణ స్నేహితుడి దగ్గర వదిలేను. ఈ విషయం ఎక్కడ మా అమరీష్ పురి గారికి తెలిస్తే తిలోత్తమని ఏం చేస్తాడోనని తాను ఎవరో ఎవరికి చెప్పొద్దు నీటి దగ్గర మాట తీసుకుని మరీ వెళ్ళాను. దీని వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి. సారీరా. ఇట్స్ ఓకే రా. తప్పంతా నాది, తేగ నిలువుగా పాకితే పందిరిదా తప్పు, వీణ వంకరగా ఉంటే వాయించేవాడిదా తప్పు. సంబంధం లేకుండా మాట్లాడుతున్నారే. సంబంధం ఉంది. తిలోత్తమ నా పిల్లం, నా భార్య, మై వైఫ్. మరి నేనేవన్నీ? హే, హూస్ ఆన్ ద లైన్? ఎవరండి మీరే? నీ పెళ్ళాన్ని. గాలి ఎక్కువ కొట్టాడు, బర్స్ట్ అయిపోయింది. నువ్వు ఇంటికి లేట్ గా వస్తే ఎందుకు లేట్ అయిందని నిలదీసానా? బెడ్రూమ్ లో అమ్మాయి ఉండి లేదనిపిస్తే పిచ్చిదాన్ని నమ్మేశాను. అలాంటి నన్ను నీకు ఎలా మోసం చేయాలనిపించిద్రా? నువ్వు చెప్పేది ఇప్పటికీ నిజమని నన్ను ఎలా నమ్మంటావు? ఒకసారి కవర్ చేయవే ప్లీజ్. రాలిపోయిన పువ్వు ఒక్కసారి అతుక్కోమంటే అతుక్కుంటుందా? మనసుంటే ట్రై చేయచ్చు. నీతో కాపురం చేయడం నా వల్ల కాదు. అలా చెప్పండి మేడం, ఆడవాళ్ళని చీట్ చేసే ఇలాంటి మగాళ్ళని నిలబెట్టి కాల్ చేయాలి. నీకే ఎన్ననా చెప్తా, తర్వాత గాల్లట్టుకోలేక సావాలి మేము. అంత అవసరం లేదు. మీ హస్బెండ్ కూడా డైవర్స్ నోటీస్ పంపిద్దాం, రండి. చచ్చా, మిమ్మల్ని సేవ్ చేద్దాం, నేను బుక్ అయిపోయాను. డోర్ మీద అంతా నిమ్మలంగా జరిగింది. రే, నీ భార్య మా భార్య ఫాస్ట్ టైం కదా, ఇల్లు సారీ చెప్పరా, వెళ్ళిపోతుంది. సారీ చచ్చా, లైఫ్ లో సారీ చెప్పకూడదని లక్ష్యంగా పెట్టుకున్నాను రా. పెద్ద బిన్లాడను, సారీ చెప్పడం రా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఇలా ముగ్గురిని కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేసి, కిడ్నాప్ చేయడం ముఖ్యం కదరా, వాళ్ళ మనసులో కొంచెం ప్లేస్ సంపాదించాలి. అదే మనం చేసింది. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటది? తిలోత్తమని కలిసి. ఆ తిలోత్తమని కలిసి ఎప్పుడు చూసినా అదే దాసా, తిలోత్తమని మన భార్య దగ్గర తీసుకెళ్లి జరిగిందని చెప్పిద్దాం. అప్పుడైనా మన కాపురాలు నిలబడతాయి. తిలోత్తమ ఎక్కడుందో తెలియదే. పద
ఎంతసేపటి లోపలి కూర్చోను? సీన్ బిగినింగ్ నుంచే ఉంది. ఎప్పుడు ఇంత టెన్షన్ లో ఉంటే టెన్షన్ లో రిలీఫ్ గా ఉంటుందని తీసుకొచ్చా. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా. వెళ్ళమ్మా వెళ్ళు. తర్వాత మాట్లాడుకుంటే ఇదిగా మామిన నదులు చూడాలి. నేను ఈవినింగ్ ఇంటికి ఇదిగా మొత్తం బట్టలన్నీ తెచ్చేసుకో. మామిడికి రాదు అయ్యిల్ల రాపు. ఏమైందండి? ఈ అమ్మాయి ఏలూరు నుంచి వచ్చిందండి. తిండికి లేక బాధపడే ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ల కడుపు నింపడం కోసం పడుపురుతిని చేసేది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసేసరికి అవమానం భరించలేక విషం తాగి చచ్చిపోయింది. ఈవిడ పంపిన డబ్బులతో వాళ్ళు దర్జాగా బతికారు. ఇప్పుడు పాడి మీద తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు. దిక్కులేని సాగు వచ్చింది. తను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా మిగుల్చుకోలేదు. పాపం అమ్మాయికి రాలు. తిలోత్తం మనల్ని ఎన్నోసార్లు కాపాడింది. దేవుడు ఈ అమ్మాయికి ఇలాంటి చావు రాసి పెట్టాడు. ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదురా. అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయండి. అట్టాకే బాబు. మాకున్న ఒకే ఒక ఆధారం ఈ అమ్మాయి. తను కూడా చనిపోయింది. చనిపోయిందా? చంపేశారా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. వాదోపవాదములు క్షుణ్ణముగా పరిశీలించిన మీదట ఈ తీర్పు రేపటికి వాయిదా వేయడమైనది. జడ్జి గారు మమ్మల్ని మందలించి మా భార్యను కలుపుతారనుకుంటే కేసు వాయిదా వేశారంటండి. వద్దు, నన్నేం అడక్కు. విడాకుల కేసులన్నీ ఇలా వాయిదా పట్టం సర్వసాధారణం అయ్యా. కాకపోతే ఆ భార్య భర్తలు ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ వస్తారేమో అని ఆ జడ్జి గారు ఆశ. అదేం సార్ అలా అంటారు? కొంచెం గట్టిగా వాదించి మమ్మల్ని కలపాలి కానీ. వద్దు, నన్నేం అడక్కు. వాళ్ళేమో ఖచ్చితంగా విడాకులు కావాలి అంటున్నారు. వద్దు, మాకు విడాకులు వద్దు అని వాళ్ళన్న మరుక్షణం ప్రొసీడ్ అయిపోతున్నాయా. ఇదిగో మీరు నన్ను బతిమాల లాభం లేదయ్యా. వాళ్ళని బతిమాలని పని జరుగుతుంది. వెళ్ళండి. అది కాదు సార్, వెళ్ళండి అయ్యా. ముందు వాళ్ళ కాళ్ళు పట్టుకుని వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. సంధ్య, నేను చెప్పేది ఇదిగో. నేను గూండాలను విడాకులు ఇస్తున్నావా? రోజు తాగొచ్చి తంతునాలను విడాకులు ఇస్తున్నావా? మీరు చేసిన సరే నా నోటితో చెప్పిస్తారా? అది నీ అనుమానం మాత్రమేనే. గెట్ లాస్ట్. సంధ్య, నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటి వినేది? ఇదేమైనా పురాణ కథ? వింటే పుణ్యం రావడానికి తలుచుకుంటేనే కంపరం కావచ్చు. నువ్వు విన్నైనా చెప్పు. నేను చెప్పేది వినకపోతే హింసకూడదు కదా. సంధ్య, నేను చెప్పేది విను ప్లీజ్. సంధ్య ప్లీజ్. సంధ్య ప్లీజ్. అడ్డు లేవండి. నేను లేవను. అడ్డు లేస్తారా? లేవరా. కుదరదని చెప్తున్నాను. నేను ఇక్కడ నుంచి వెళ్ళను, నిన్ను కూడా వెళ్ళను. అరే చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? ఈమె తప్పు నా సైడే ఉందని నేను ఒప్పుకుంటానే. అయినా బయట ఎన్ని అదాసలు వేసి ఇంటికి ఎంత లేట్గా వచ్చాను. నీ మొహం చూడకుండా ఎప్పుడన్నా పడుకున్నానంటే నువ్వంటే ప్రేమే. నీకు దన్న పెడతానే. ఆ విడాకులు క్యాన్సిల్ చేసుకోవద్దు. ఇదిగో నువ్వు ఒప్పుకునే దాకా నువ్వు తిట్టినా కొట్టేసరి నిన్న ఎక్కడి నుంచి వెళ్ళలేము. మీ మొండి పడతాను మీ దగ్గర. మా నాన్న మమ్మల్ని వెళ్ళనివ్వండి. నేను వెళ్ళలేను. వాళ్ళు వెళ్ళనిచ్చేది ఏంటండి? రండి, మనం బస్సులో పోదాం. రండి. సంజయ్, నేను చెప్పేది రాజీ రాజీ. ఈమె నా మాట వినవే. ఈమె ప్లీజ్. అరే డ్రైవర్ లేడీ, నాకు డ్రైవింగ్ వచ్చు. నేను డ్రైవ్ చేస్తాను. తీసుకెళ్తున్నారు. ఏమైందయ్యా? బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి, అందుకే మెకానిక్ తీసుకొస్తున్నాను. కొంచెం దగ్గర దగ్గరకి దగ్గరకి.
ఒరే బ్రేక్ లేకుండా బస్సు బయలు ఆపారా? అబ్బా చూడరాడు బస్సు మోడల్ అయిపోయింది. మీరు ఎవరు కట్టలేదు? ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి. రే నువ్వు బాగరా, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఎవరైనా ఉన్న చోటు నుంచి కదిలేరో బస్సు లోయలో పడిపోతుంది, అందరం కలిసి చేస్తాం. మీలాంటి చీటలతో కాపురం చేయడం కన్నా చావడం మంచిది. చూడు సంధ్య, నువ్వు అనుకున్నట్టు మేము పిల్లల్ని మోసం చేసేవాళ్ళం అయితే, మీరు విడాకులు కావాలని మొండిపోటు పట్టినప్పుడు మీరు పోతే ఇంకొకరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలిసి చెని వదిలిపోయింది అనుకుని చేతులు దులిపేసుకునేవాళ్ళం. మిమ్మల్ని కాపాడడానికి ఇలా రిస్క్ తీసుకునేవాళ్ళం కాదు. మీరు ఎందుకు బస్సు ఎక్కారు? అసలు మీ రాజు కింద చూడుకో, కళ్ళు తిరుగుతాయి, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోబట్టే కదా మమ్మల్ని దద్దమల్లి చేసి ఆడించారు. నేను కళ్ళు తెరచాకే కదా మీ భాగతం మొత్తం చూసింది. అబ్బా రాజీ, 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 తులసి మొక్కను చూసి తుమ్మమ్మలు అనుకుంటున్నావు? నేను ఈ బస్సు ఎప్పుడు పడిపోతా అనుకున్నాను. అమ్మా రాజీ, సుబ్బు చాలా మంచోడమ్మా, అసలు దీని అంతటి కారణం నేను. అది చెప్పాలా? తెలుస్తూనే ఉంది, మగాళ్ళంతా మొగుళ్ళు కాలేరండి. భార్య ఊరెళితే తన భర్త ఏ పనికి మాలను పనులు చేయకుండా తన గురించి ఆలోచిస్తాడని భార్యకి నమ్మకం కలిగించేవాడే నిజమైన భర్త. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలమ్మా. ఏ ఎంత కోపం వచ్చినా కదలకుండా మాట్లాడుతున్నావు. సంధ్య, నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని నన్ను పెద్ద చేటర్ అనుకుంటున్నావు. అంటే మీరేం తప్పు చేయలేదా? చేశానే, కానీ అమ్మాయిల వెంట తిరిగి తప్పు చేయలేదే. ఒకే ఒక అబద్ధం తప్పు చేశాను, ఆ అబద్ధం కూడా నువ్వు బాధపడకూడదని. ఒక అబద్ధం 100 అబద్ధాలకు దారితీసింది, చివరికి విడాకుల దాకా తీసుకొచ్చింది. అయినా తప్పు నీది కాదు అన్నయ్య, రామాయణంలో రాముడు కూడా. అసలు ఈ టైంలో రామాయణంలో రాముడు భారతంలో కృష్ణుడు అవసరమా? ఒక మొక్కలో తేల్చెట్టనుండు. ఇమే నేను పెద్ద ముండల ముఠాకోరునే, నీ కళ్ళు కప్పి అబద్ధాలన్నీ చేసేనే, సచ్చి ముందన్న క్షమించవా? చేసిన దానికి అనుభవించండి. అలా అనకే, మనద్దరిని కలపమని గుడికి వెళ్ళి అర్చన చేయించి కుంకుం తెచ్చానే, జేబులో ఉంది, తీర్థం బస్సు ఎడిపోద్దామని భయం వస్తుంది. రాజీ నేను చెప్పేది వింటావా? అసలు ఏం జరిగింది? నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే అసహ్యం. మా మాట నమ్మండి ప్లీజ్. చావబోతు ఎవరు అబద్ధం చెప్పండి, మాకు మీరంటే గుండెల నిండా ప్రేమ ఉంది. మేము ఒక చిన్న అబద్ధం ఆడడం తప్ప వేరే ఏ తప్పు చేయలేదు. ఈ మరణ వాంగ్మూలం కూడా మీరు నమ్మపోతే సత్యాక అందరం కలిసి స్వర్గానికి వెళ్ళి ఆడాలి. సంధ్య, కాపురం అనేది నమ్మకం మీద కట్టుకునే చిన్న బొమ్మరిల్లు, గుడ్డిగా నమ్మకపోతే గుళ్ళని దేవుడు కూడా రాయిలా కనిపిస్తాడు, అతిగా అనుమానిస్తే మంచివాడు కూడా చెడ్డవాడు కనిపిస్తాడు. అసలు నువ్వు మాటిమాటికి అనుమానించబడ్డ ఇంతవరకు వచ్చింది. రాజీ అలా అసహించుకోవాలంటే ముందు మన పెద్దవాళ్ళని అసహించుకోవాలి. చిన్నప్పుడు మన అన్నం తినకపోతే చందమామ రావే, జాబీలు రావే అని పాడతారు, అంత మాత్రం చందమామ రాదు. అదెంత పెద్ద అబద్ధం నీకు తెలుసా? ఒక్క అబద్ధం చెప్పినందుకే భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటే కళ్యాణ మంటపాల కంటే కోర్టులు ఎక్కువంటాయి. అంతెందుకమ్మా, చిన్నపిల్లలు వచ్చి అమ్మ పిల్లలు ఎలా పడతారని అడిగితే దేవుడెత్తాడని చెప్తాం. అది నిజమా? అబద్ధమే కదా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇంటికి తాళ వేసి వెళ్తాం, అది పడిందో లేదని ఒకటి 2 సార్లు లాగి చూస్తాం, అంతేగాని దాని పక్కనే కూర్చుని అది ఎప్పుడు పడిపోతుందని అనుమానంతో ఉంటూ మాత్రం పిచ్చితాను. వదినా ప్లీజ్, మీరు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారు. అర్థం ఎక్కడ ఉంది? అడ్డంగా మాట్లాడు. భార్యాభర్తలు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోకపోతే ఈ బస్సులాగే మన సంసారం కూడా బ్యాలెన్స్ తప్పుతాయి. చెప్తే కొడతావు కానీ బస్సు బ్యాలెన్స్ నుంచి లైఫ్ బ్యాలెన్స్ దాకా వెళ్ళిపోయే ముందు బయటపడే మార్గం చెప్పండిరా. అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి మనం సమానంగా అడుగులు వేసుకుంటూ మధ్య వరకు వెళ్తే ప్రమాదం నుంచి బయటపడచ్చు. ప్లీజ్ నమ్మండి. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మితే మాతో పాటు ఒక్కొక్కడుగు ముందుకేయండి. ఒరే పెళ్ళప్పుడు తప్పట అడుగులేసి ఉంటాం, ఇప్పుడన్నా కష్టకేస్తాం. హలో, ఈ రూట్ లో లైన్లన్నీ బిజీగా ఉన్నాయి, దయచేసి ఇంకెప్పుడు ప్రయత్నించకండి. థ్యాంక్ యూ.